సత్యజ్ఞానస్వరూపాయ సంయమేంద్రాయ నమో నమః. సిద్ధిదాయ బుద్ధిదాయ శిర్దీనాథాయ మంగళం మంగళం మంగళం. ఎవరైనా హెల్ప్ చేస్తారా? రోడ్ దాటాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? కొంచెం రోడ్ దాటించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్? పదండి, నేను రోడ్ దాటిస్తాను. త్వరగా రండి. ఇక్కడే. థ్యాంక్స్ అండి. ఎవరో గాని వజ్ర వైఢూర్యాలతో మీ ఒంటి మీద నగానట్రా పెట్టుకుని 10 కాలాల పాటు చల్లగా వత్తిలండి. ఇంటికి కాదు రారి, ఇంకో చోటుకి వెళ్ళాలి. బస్ ఇంకా రాలేదేంటి? అదే నేను చూస్తున్నానే. టైం ఎంత ఏంది? ఇదిగో కొత్త పెళ్లి కూతురులా వెనక ముందు చూస్తున్నావేంటి? ఇంతకీ ఎంత ఇస్తావో చెప్పు. అరే చెప్పడానికి ఏముంది బాయ్, దీని వెనక పాటు ఇత్తడి, ముందు పాటు సత్తుది. వెలిసిపోయిన చోట కలిసిపోయేలా రంగు ఇచ్చినట్టుగా ఉంది. కనుక 1000 రూపాయలు ఇస్తాను. ఏంటంటే నాకంటే తెల్లగా తల తల మెరిసిపోయే ఇంత చక్కటి వాచికి 1000 ఇస్తావా? ఇంకా నయం ఉండి 1000 ఇస్తాను లేదు. ఇదిగా ఇది ఈ దేశంది కాదు, చల్లొల్లుండే దేశం నుంచి విమానంలో ఎగురొచ్చింది తెలుసా? అమెరికాలో తయారు చేసింది. చెప్పు గురు. ఇయ్యా ఏంటి అమెరికా తయారీ? అమలాపురం తయారేం కాదు, దీన్నేం ప్లేట్ అరిగిపోయి చీరా ఇరిగిపోయినా ఈ దిక్కుమాల వాచ్కి 1000 రూపాయలు దండుగ. ఇష్టమైతే ఇవ్వండి, నష్టమైతే పోండి. నష్టమే అనుకో, కష్టాల్లో ఉన్నా ఏం చేస్తాం. సరే ఎంతో కొంత ఇవ్వు. పదరా పోతు. ఒరే బంగారం. సార్, డాడీ డాడీ
ఏంటి బేటి? నా జపాన్ వాచ్ ఎక్కడో జారిపోయింది. జారిపోయిందా? పోతే పోయిందిలే అమ్మా, నువ్వేం బాధపడకు. బంగారం లాంటి వాచిని ఎవరో సత్తు మొహం వాళ్ళకి టోపి వేసి తక్కువ ధరకే పట్టేశాను. తీసుకో బేటి. ఆ సీట్ కని భలే బుట్టలు వేసేసామన్నా. ఏంటన్నా మళ్ళీ వాచ్ కటింగ్? వాచ్ కటింగ్ కాదురా, ఆ ఫిగర్ మెళ్ళో నక్లెస్ కటింగ్ చూడ. చూడన్నా అన్నా, ఏసేయన్న కటింగ్. ఏ ఊరమ్మ మీద ఈ ఊరు కాదా? అయ్యో పొరుగురా తల్లి, జాగ్రత్తగా వెళ్ళమ్మ, దొంగ పెట్టారు. సూపర్ అన్నా, ఇందాక మీరు నన్ను గుద్దుకున్నప్పుడు నా నెక్లెస్ మీ చేతిలో ఇరుక్కుపోయింది. నీదేనమ్మా ఇది, దీని గురించి మాట్లాడుతున్నావు? నేనే పిలిచి ఇచ్చేద్దాం అనుకున్నాయారా? చాలా మంచివారండి, వస్తా, దెబ్బ తగ్గలేదు. పొద్దుటే భలే చావు గిరాకి దొరికిందిరా. అవునన్నా, ఆకలేస్తాం, టిఫిన్ చేద్దాం. పదన్నా పదన్నా, నా డబ్బులు, నా డబ్బులు ఎక్కడ పెట్టావన్నా? డబ్బులు తీసావా? చెప్పు. అదే నాకు తెలియదు అమ్మదోడు. అయితే ఇది దాని పని ఏంటుందిరా? అవునన్ను. రే, ఇది మామూలు కేసు కాదురా బాబు. గ్యారంటీగా ఇది పెద్ద జంబలు ఎక్కడ పంపన్ను. రంగమ్మా! ఏంటయ్యా? ఇంకా లాభం లేదే. ఈ చేతకాని దొంగ సన్నాసుల్ని బాగు చేయడం నా వల్ల కాదు. రాత్రనక పగలనక నా నెత్తురు దారబోసి వీళ్ళకిచ్చిన ట్రైనింగ్ బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇంకా ఎందుకే వండి వీళ్ళ ముఖాన్ని తగలెడతావు? ఇంకొక క్షణం ఇంట్లో ఉండను, నేను సన్నాసుల్లో కలిసిపోతాను. వద్దు నాన్న, అర్థంతరంగా నువ్వు వెళ్ళిపోతే మీ అనాథ దొంగలు అయిపోతాం. లేకపోతే మీ వల్ల ఉపయోగం ఏంట్రా? మన గోడ కన్నాల వారి వంశ చరిత్ర లాంటిది. రాజవుతాను చూడరా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? మీ ముత్తాత చంబల్ చినవీరాస్వామి గారు. ఓసారి బందిపోట్లను మార్చడానికి మినిస్టర్లు మీటింగ్ పెడితే ఆళ్ల మెళ్ళలో దండలేసి ఆళ్ళ గొలుసుల్లే కొట్టేసిన మహాపురుషుడు. జీతీరావు బేట. వారు మీ తాతయ్య, బ్యాంకుల బాబురావు గారు. వైజాగ్ ఆంధ్ర బ్యాంకులో ప్రారంభ రోజునే డబ్బంతా దోచేసిన మహానుభావుడు. అయ్యో, ఈ చరిత్రలన్నీ నాకు తెలుసు కదమ్మా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఎందుకేమిట్రా, ఆ తాతల చరిత్ర వినైనా వాళ్ళని తలదండి దొంగవవుతావని మీ నాన్న ఆశపడ్డాడు. అవునరా నాయన, నువ్వు యాక్టర్ అవ్వక్కర్లేదు, డాక్టర్ అవ్వక్కర్లేదు, ఒక మంచి దొంగవై మన చెంపేరు నిలబెట్టరా బాబు. నాన్న, నా కళ్ళు తెరిపించావు నాన్న. చేసిన దొంగతనం చేయకుండా ఇంతింతై దొంగింతైన టైప్ లో ఎదిగిపోతాను, చరిత్ర సృష్టిస్తాను. శభాష్ బేట. నా మాట అమ్మమ్మ, అందాక దించుకో. అరే, ఈ ఉంగరాన్ని ఎక్కడో చూసినట్టుందిరా అయ్యా. ఇది నాన్న చేతి నుంచి కొట్టేశాను. శభాసనా. రేపోతు అన్నా, ఇది మనకి మస్కా కొట్టి పారిపోయిన కేసు కదా. అవును. వారే 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 వారే, అది ఎవరనుకుంటున్నారా? మన సారాగొట్టు సావిత్రమ్మ కూతురు కనకం. చిన్నప్పుడే స్పెషల్ ట్రైనింగ్ అని బొంబాయి పంపించేసింది ఆయన తల్లి. పరీక్షలన్నీ అయిపోయి తిరిగి వచ్చేసినట్టుంది. అమ్మ కనకం, మా అమ్మాయికి ఆళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇక నీ జీవితం అంతా మూడు జేబులు ఆరు పరుసులతో కళకళ్ళ ఆడుతూ ఉండాలమ్మా. అదే నాగలన్న, వస్తాను ఆరు పరుసులు కొట్టేసి బాబుని పిచ్చిన కూతురు అనిపించుకుంది. ఆ కొట్టేసిన పరుసుల్లో మా అన్న పరుసు కూడా ఒకటి ఉంది. నిజమేనేంటే పిల్ల? పక్కనే ఉన్నాడుగా, ఏ లెవెల్ లో కొట్టాను ఆ పెద్ద మనిషిని అడుగు మావా. అదేంటి పిచ్చి పిల్ల, వరుసైన మగడి దగ్గర మనసు కొట్టేయాలి గాని పరుసు కొట్టేస్తారా? ఇదేం లింకు? ఇంకేం కాదురా, మీ ఇద్దరు చిన్నప్పుడే దాని బాబు నేను మాటిచ్చి పుచ్చేసుకున్నాం. దాని బాబేం సామాన్యుడు కాదు, తిహారీ జైలుకి వెళ్ళి వచ్చిన మహానుభావుడు. నువ్వు వెంటనే దాన్ని పెళ్లి చేసుకుని బుల్లి బుల్లి దొంగల్ని గనేసి మన గోడ కన్నాల వంశానికి గొప్ప పేరు తెచ్చేయాలి అంతే. సర్లే, ఇలాంటి దాన్ని కట్టుకుంటే ఏ క్షణంలో ఏది పోతుందో తెలియక అనుక్షణం అన్ని కాపలా కాసుకుంటూ ఉండాలి. నువ్వు తక్కువాడవేం కాదుగా, నువ్వు కొట్టేయచ్చు. నా కూతురు గాజు ఎవడ కొట్టేసాడు, మర్యాదకి ఇవ్వంటారా? నువ్వు కదా చచ్చినాడు. ఆడు నా శిష్యుడి. నవ్వండి ఇంకొంచెం. స్టార్ట్. మన్నెన గొంతుకు ఉపశమనం మజాకా కూల్ డ్రింక్ రామ్ గోపాల్ ఇండస్ట్రీస్ వారి మజాకా కూల్ డ్రింక్స్ నే తాగుడు తాగుడు తాగుడు. ఇక దీన్ని మీరే తాగుడు తాగుడు తాగుడు.
స్పాట్ లోనే గోల్డ్ స్పాట్ తాగి మన మజాక బరువు తీకరా. ఈ కూల్ డ్రింక్ తాగేసరికి నాకు వాంతి వచ్చినట్టుందన్నా. అంతగా వాంతి వస్తే బాత్రూమ్ కెళ్ళరా. నీ సలహా పాటించక తప్పేటట్లేదు డాడీ. ఏమిటి సార్ ఆశ్చర్యంగా ఉంది, మిమ్మల్ని డాడీ అంటాడు, ఆయన నాన్న అంటాడు ఏమిటి? వాడు నా తమ్ముడు కొడుకయ్యా. నా తమ్ముడు కొడుకు నా కొడుకుతో సమానం కదా. మేమిద్దరం చచ్చిపోతే మాకు తలగూరు పెట్టేది వాడేనా? అలాగా వసంత పచ్చళ్ళ పబ్లిసిటీ నిమిత్తం 35,000 రూపాయలు మజాకా కూల్ డ్రింక్స్ పబ్లిసిటీ ఖర్చు 50,000. ఆ ముసలాడికి అనుమానం వస్తుంది ఎవరు శంకు. మన గిరిగాని పెట్టి 4 బొమ్మలు తీసి 1,000 పబ్లిసిటీ కింద రాసేస్తున్నాను. ఊరుకోండి బాబు గారు, నన్ను అడిగితే నా చేతికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి నావి 4 ఫోటోలు తీసేసి ఓ 50,000 ఖర్చు కింద రాసేయండి, అవి పెట్టి నగలు కొనుక్కుంటాను. ఏమిట్రా అకౌంట్ పుస్తకాలు ముందేసుకుని గోసుకోసాలు? గోసుకోసాలు కాదు బాబాయ్, అకౌంట్స్ చూస్తుంటే 15 పైసలు తేడా వచ్చింది. అవి ఏమైనాయని తీవ్రంగా చర్చించుకుంటున్నాను. అన్నయ్య అన్నట్టు నిన్న ఫ్యాక్టరీ దగ్గర ఓ ముష్టోడికి 14 పైసలు ధర్మం చేశాం, అది అకౌంట్ లో రాయలేదు. అవునరా రాయలేదురా, ఆ 14 పైసలు తేలింది. మరి ఆ 1 పైసా తెలియ వరకు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదురా. రే మరి పైసా పైసా కూడబెట్టేసి ఫ్యాక్టరీని పెంచి పెద్ద చేసేస్తున్నట్టు బిల్డప్ కొట్టేయకండిరా. అదేమిటి మావయ్య గారు, మీరు అప్పగించిన ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా చూడాలని ఏదో తాపత్రయపడుతున్నారు పాపం. హలో ఎవరు? లత, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ గ్రాండ్పా. ఏమిటమ్మా వారం రోజులుగా నీ నుంచి ఫోన్ లేదు. చూడబోతే ఈ తాతయ్యని ఇక్కడ వదిలేసి నువ్వు స్టేట్స్ లోనే సెటిల్ అయిపోయేటట్టు ఉన్నావు. ఎగ్జామ్స్ అయిపోయాయి తాతయ్య, సెలవులు ఇచ్చేశారు. ఇంతగా ఎప్పుడు వస్తున్నావు? కొన్ని రోజులు సరదాగా ఫ్రెండ్స్ తో గడిపొస్తాను, తొందర ఎందుకు? తొందర కాకేమిటమ్మా, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేస్తే ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసి ఆ ఆస్తి పోస్తుందని మీ ఇద్దరికి అప్పచెప్పేసి నేను మునుమానోడి కోసం ఎదురు చూస్తూ కూర్చోవచ్చు. అయ్యో అది కాదు తాతయ్య. ఇంకేం ఎదురు చెప్పకు వెంటనే వచ్చే. తాతయ్య ఎప్పుడు వస్తుంది బాబాయ్? పెద్దోడు అయిపోయావు, నువ్వు పోయేలాగా వచ్చేస్తే మంచిది బాబాయ్. ఏమిట్రో నేను పోవడం గురించి ఆలోచనలు వస్తున్నాయి, ముందు నువ్వు పోగలవు ఇంట్లోంచి, జాగ్రత్త. ఆయన మాటలు పట్టించుకోకండి మావయ్య గారు, లత వచ్చిన తర్వాత మా గిరికిచ్చి పెళ్లి జరిపిస్తే అది మీరు కళ్ళారా చూడొచ్చని. అంతా బాగానే ఉంది, కానీ గిరికిచ్చి పెళ్లి చేయడం అనేదే అంత బాగాలేదు. అదేమిటి మావయ్య గారు, మా అన్నయ్య మీ అల్లుడైన శివరాం చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నాడో కానీ తను కోరుకున్నది లతను మా వాడికిచ్చి చెయ్యాలనే కదా. ఏదో లోకంలో ఉన్నవాళ్ళు ఏం కోరుకున్నారన్నది కాదు ముఖ్యం, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. లత ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఇచ్చి చేస్తాం. హలో, అలాగా వాళ్ళని ఇప్పుడే పంపిస్తాను, మీరు అక్కడే ఉండండి మేనేజర్ గారు. మీకు అప్పచెప్పిన ఫ్యాక్టరీలకి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, అక్కడికి తగులేనండి, వెళ్ళండి. ఏమిటిది ఫ్యాక్టరీ దగ్గర సీజ్ చేస్తున్నారు? సారీ సార్, ఫ్యాక్టరీ సీజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్. ఎందుకని? ఎందుకండి సార్, బూజు పట్టిన మీ పత్రాలు తిని ఎంతో మంది ప్రాణాపాయం కలిగిందని హై లెవెల్ కంప్లైంట్స్. టోటల్ గా మీ కంపెనీని సీజ్ చేయమని హెల్త్ మినిస్టర్ గారు ఆర్డర్ సార్. ఏమిట్రా మీరు చెప్తున్నది, మన డ్రింకుల ఫ్యాక్టరీ పచ్చల ఫ్యాక్టరీ కూడా హెల్త్ మినిస్టర్ గారు పంపిన మనుషులు వచ్చి సీజ్ చేసేసారా? అవును బాబాయ్. అక్కడికి డ్రింకులు తాగి కాస్త క్యాష్ తీసుకెళ్ళమని నేను బతిమాలేను బాబాయ్. పచ్చడి సీసాలు పచ్చ నోట్లు తీసుకెళ్ళమని నేను రిక్వెస్ట్ చేశాను బాబాయ్. మీరు అర్జెంట్ గా నోళ్ళు మూసేయండి, లేకపోతే మీ మూతులు గుట్టించేస్తాను, పోండి బయటికి. అలాగే రారా శంకు. ఏమయ్య మేనేజరు సార్, అసలు ఈ గోలంతా ఎలా జరిగిందయ్యా? తప్పు మనదే ఉందండి, ఫ్రూట్స్ కుళ్ళిపోయాయి, జ్యూస్ కి పరిగిరావని చెప్పానండి. ఏం పర్వాలేదు, కుళ్ళిన జ్యూస్ అదో కొత్త రకం టేస్ట్ లో ఉంటుంది, జనం అలవాటు పడితే అదే తాగుతారు అని సత్యం గారు చెప్పారండి. పచ్చళ్ళు బూజు పట్టేశాయి, తింటే మనుషులు పోతారు అని చెప్తే తినకపోయినా మనుషులు నాకు ఎప్పుడొకప్పుడు పోతారు, హిమాలయ పర్వతాలాగా ఎల్లకాలం ఉండరని శంకరం గారు అన్నారండి. ఏదో బంధువులు బాగుపడతారు కదా అని చెరో యూనిట్ ఇచ్చి మేనేజ్ చేసుకోమంటే ఫ్యాక్టరీతో పాటు నా పరువు ప్రతిష్టలు కూడా గంగలో కలిపేశారు. సార్ సార్, నువ్వేం వార్త మోసుకొచ్చావయ్యా? హెల్త్ మినిస్టర్ గారు స్వయంగా మన మెయిన్ ఫ్యాక్టరీకి విజిటింగ్ వస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఈ దౌర్భాగ్యులిద్దరూ తీసుకొచ్చిన బ్యాడ్ నేమ్ వల్ల హెల్త్ మినిస్టర్ డైరెక్ట్ గా విజిట్ కు వస్తోంది అన్నమాట. ఎవ్వరు వేలెత్తి ఏ లోపం చూపించకుండా అన్ని కరెక్ట్ గా ఉండేటట్టు చూడండి. అలాగే సార్. ఆరోగ్య శాఖ మంత్రి జగదీశ్వరి దేవి గారికి స్వాగతం. ఆరోగ్య శాఖ మంత్రిని గారికి సుస్వాగతం. మీరు మా ఫ్యాక్టరీ చూడడానికి రావటం మా అదృష్టం.
మీ రాకతో మా ఫ్యాక్టరీ పావనమైంది. మరీ అంత పొగడేయకండి, నేను ఇక్కడికి వచ్చింది నా కర్తవ్యం నా బాధ్యత నెరవేర్చడానికి. మేడం గారికి పొగడతలంటే కిట్టవు అని అర్థం అవుతుంది. నాకు కిట్టనివి చాలా ఉన్నాయి, ముందు ముందు మీకే అర్థం అవుతుంది. ఫ్యాక్టరీ చూద్దామా? దయచేయండి. ఇది మెయిన్ బ్లాక్, ఇది మా ఫ్యాక్టరీకి ఆయువు పొట్లంట. ఓ, చూడండి గోపాలరావు గారు. చెప్పండి. మీ ఫ్యాక్టరీ పూర్తిగా సందర్శించిన మీదట ఆనంద పరవశులైపోయారని, మా ఫ్యాక్టరీకి ఇంకా లోన్స్ ఇంకా గ్రాంట్స్ ఇవ్వాలనుకుంటున్నారని. అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. మీ ఫ్యాక్టరీ చూసిన మీదట నేను తీసుకోబోయే నిర్ణయం తెలిస్తే యాజమాన్యం వారు షాక్ అవ్వచ్చు. మేడం, ఏమిటి మీరు అనేది? చూడండి గోపాలరావు గారు, మీ ఫ్యాక్టరీ మెయిన్ బ్లాక్ లో నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఇక్కడ పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. దాని కారణంగా కొన్ని వేల కుటుంబాలు అనారోగ్యానికి గురవుతున్నాయని మాకు కంప్లైంట్స్ కూడా అందాయి. ప్రత్యక్షంగా పరిశీలించిన మీదట అది నిజమేనని అర్థమవుతోంది. అందుకే మీ ఫ్యాక్టరీ మెయిన్ బ్లాక్ క్లోజ్ చేయించడానికి ఆర్డర్స్ పంపడానికి నిర్ణయించుకున్నాను. మేడం, మీరు చాలా అన్యాయం. ఈ మెయిన్ బ్లాక్ క్లోజ్ చేస్తే మా ఫ్యాక్టరీ ఎందుకు పనికిరాదు? మీ ఫ్యాక్టరీ కంటే ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం గోపాలరావు గారు. మేడం. Yes. మీ నిర్ణయాన్ని మార్చుకోరా మేడం. మార్చుకునే నిర్ణయాలు నేను అసలు తీసుకోను. నా గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. నాకు సీఎం లెవెల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను తలుచుకుంటే నేను తలుచుకున్నది ఏదో నేను చేస్తాను. ఆ తర్వాత మీరేం చేయదలుచుకున్నారో అది చేసుకోండి. విశ్రాంతి లేకుండా ఎప్పుడు పనిచేస్తే తప్ప తిండి తిప్పలు పట్టించుకోవా అమ్మా. నాకు విశ్రాంతి అనేదే లేదు పిన్ని, ఉండకూడదు కూడా. పిచ్చి తల్లి, నీ ఆరోగ్యం ఏం కావాలి? నేనిప్పుడు ఆలోచించవలసింది నా ఆరోగ్యాన్ని గురించి కాదు పిన్ని, హెల్త్ మినిస్టర్గా ప్రజల అనారోగ్యాన్ని గురించి. నువ్వు మంత్రివైన వెంటనే అందరినీ కంగారు పెట్టేసావంటగా అమ్మా. అది కంగారు పెట్టడం కాదు పిన్ని, మంత్రిగా నా బాధ్యత. దానికోసం ఏ వ్యక్తినైనా ఎదిరించాలి, ఏ శక్తితోనైనా పోరాడాలి. ఇలా ఎంతకాలం అమ్మా? నా ధ్యేయం నెరవేరేదాకా, ఓడిపోయిన నా గతం గెలిచేదాకా. సీఎం గారు, నేను ఎన్నో విధాలుగా మీకు కావాల్సిన మనిషిని, ఎన్నోసార్లు మీ పార్టీకి నేను ఫండ్ ఇచ్చిన వాడిని. ఈ విషయంలో మీరు నాకు సాయం చేయకపోతే నాకు బోలే నష్టం వస్తుంది, పైగా పరువు కూడా పోతుంది. మీరేం కంగారు పడకండి గోపాలరావు గారు, నేను మాట్లాడతాను. ఆవిడికి కబురు పెట్టాంగా, రాగానే నచ్చ చెప్తాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. రామ్మా కూర్చో. హెల్త్ మినిస్టర్ జగదీశ్వరీ దేవి గారికి నమస్కారం. ఈయన గోపాలరావు గారని, మన రాష్ట్రంలో గొప్ప బిజినెస్ టైకూన్. నిన్ననే పరిచయం అయింది. ఏమిటి సార్, ఏదో మాట్లాడాలి రమ్మన్నారట? మరే లేదమ్మా, చాలా డెలికేట్ విషయం. ఓ అండర్స్టాండింగ్ లో సమస్యని పరిష్కరించుకుంటే బాగుంటుందని. ఏ విషయాన్ని గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మన గోపాలరావు గారు పరువు ప్రదేశాలు గల పెద్ద మనిషి, అంతేకాదు మనకి మన పార్టీకి కావాల్సిన వ్యక్తి. ఆయన ఫ్యాక్టరీలో మెయిన్ బ్లాక్ మూయించేస్తే ఆయనకి కొన్ని కోట్లు నష్టం. ఆయన నష్టపోయే కోట్ల కంటే మనకొచ్చే ఓట్ల కంటే ప్రజల ప్రాణాలే విలువైనవని నా అభిప్రాయం సార్. అది సరేనమ్మా, కానీ ఈ సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు కదా, ఎన్నో ఏళ్ల బట్టి ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఉంది గనక ఇంతకు ముందు అమ్ముడుపోయిన మంత్రులు పట్టించుకోలేదు గనక ఆ సమస్యను నన్ను కూడా పట్టించుకోవద్దు అంటారు. చూడమ్మా జగదీశ్వరి, పదవిలో ఉన్న మనిషికి పట్టు విడుపు ఉండాలి. మన వాళ్ళని కాస్త చూసి చూడనట్టుగా. నేను ఒక హెల్త్ మినిస్టర్ మాత్రమే కాదు సార్, ప్రజల ప్రాణాలు కాపాడే మెడిసిన్ చదివిన ఒక డాక్టర్ని కూడా. ఎంతో మంది ప్రజలకు హాని కలిగించే వీరి ఫ్యాక్టరీ విషయంలో నేనేమీ చేయలేను. ఐఎమ్ సారీ సార్. ప్రజల ప్రాణాల గురించి అంత సీరియస్ గా తీసుకుంటేలా మేడం? సెకండ్కి 40 మంది పుడుతుంటారు, 25 మంది చస్తుంటారు. ఆ 25 మందిలో మీ భార్య బిడ్డలున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? చూడమ్మా, ఓ సీఎం గా పార్టీ నాయకుడుగా నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి. పార్టీ నాయకుడైనా సరే దేశ నాయకుడైనా సరే
ప్రజల క్షేమం కోరి ఏం చెప్పినా చేస్తాను సార్. అంతేకాని ఈ గోపాలరావు గారు లాంటి సోకాళ్ళు పెద్ద మనుషుల్ని వెనకేసుకొచ్చి చెప్తే నే వినను సార్. మీరు పార్టీకి నాయకులైనట్టే నేను ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రతినిధిని. నేను ఈ పదవిలో ఉన్నది అన్యాయాల్ని అక్రమాల్ని చేయడానికి కాదు సార్. జగదీశ్వరీదేవి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి సార్. ఒకనాడు గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలు డాక్టర్గా పనిచేసిన నేను అక్కడ జరుగుతున్న అవినీతిని అక్రమాల్ని ఎన్నో చూశాను. డబ్బు కోసం వాటిని సమర్థించే అధికారులను చూశాను. పేదవాడి రక్తాన్ని ప్రాణాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే అవినీతి పనులు చూశాను. వాటికి రాజీ పడి తల వంచి పనిచేసే డాక్టర్స్ను చూశాను. అది చూసి భరించలేక సహించలేక ఎదిరించాను. ఒక మామూలు డాక్టర్గా ఏమీ చేయలేనని తెలుసుకున్నాను. రాజీనామా చేశాను. అధికారం ఉంటే తప్ప అన్యాయాన్ని ఎదుర్కోలేనని, పదవి ఉంటే తప్ప పేద ప్రజలకు న్యాయం చేకూర్చలేనని తెలుసుకున్నాను. అవకాశం కలిసి వచ్చింది, ఆరోగ్య శాఖ మంత్రిని అయ్యాను. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే అన్యాయాలకు అక్రమాలకు తలవంచి బ్రతకవలసి వస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తాను. కానీ చేయబోయే ముందు ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నానన్నది పత్రికలకి ప్రజలకి ప్రతిపక్షాలకు చెప్పి మరీ చేస్తాను సార్. జగదీశ్వరి, ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకమ్మా? నీ నిజాయితీ పట్టుదల నాకు తెలియనివి కావు. ఇవేవి మనసులో పెట్టుకోకు, నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. ఇప్పుడేమంటారు బిజినెస్ టైకూన్ గోపాలరావు గారు? ఏమైనా అంటానికి నాకు మాట వస్తేగా. ఇలాంటి మినిస్టర్ నీ నేల సర్వీస్ లో బాబాయ్ చూసినట్లేదు. మన పచ్చల ఫ్యాక్టరీ సిచ్చించింది, మన డ్రింకుల ఫ్యాక్టరీ ముంచేసింది, మన ఫ్యాక్టరీకి గుండెకాయ లాంటి ఆ మెయిన్ బ్లాక్ ను కూడా క్లోజ్ చేయించింది. అది సరే బాబాయ్, ఇప్పుడు వర్కర్స్ కి జీతాలు ఎలా ఇవ్వాలి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో తీసుకున్న కోట్ల అప్పులు ఎలా తీర్చాలి, తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఏమిటి బాబాయ్, ఏమైంది? డ్రైవర్ హాస్పిటల్ పని అక్కర్లేదు, ఇంటికి వెళ్ళగానే డాక్టర్ ఫోన్ చేయండి. డ్రైవర్ తొందరగా పని. తాగండి తినండి చిందులయ్యండి. తాగడానికి మందుంది, తినడానికి సిగ్గురుంది, సిందులడానికి సెలకేదుగురు. అన్న అనుకోలే గానే ఒక్క ఈజీ లేతే కనకమాలక్ష్మి రై రైన దూసుకొని రాదు. అన్న ఒకసారి బాదం పిస్తా బాబా జర్దా మొత్తంట కరెంట్ చూపు చలంటుకుంటే తలాంగు దెబ్బ తడంటుకుంటా మాట గుర్రాల రమ్ము కుర్రాళ్ళ దమ్ము కుచ్చిళ్ళ గుమ్ము కుదేసుకుంటా నాదే పట్టి నీదే పుట్టిల్లా గెలుచుకో Oh.
అందం మీద కత్తిరేసి కాజేస్తుంటే దూరం ఉద్యుద్ధం గిల్లించే దోస్తీ తుషార్. ఓనర్ అయితే నేని నవానర్పతి, నల్లగున్న బాడీ నాకు నువ్వే పతి. గుర్రాల రమ్ము కుర్రాళ్ళ దమ్ము కుచిళ్ళ గుమ్ము కుదేసుకుంటా నాదే పట్టి నీదే పుట్టిల్లా ఒంట్లో ఎలా ఉన్నా. వచ్చేసరికి ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చినట్టుందమ్మా. అమ్మా లత, ప్రయాణం కులాసగా సాగింది. ఫ్లైట్ అరగంట లేట్ గా వచ్చేసరికి ఎవరో హైజాక్ చేశారేమో అనుకున్నా. ఇంతలో లత వచ్చేసింది, జతగా ఇద్దరం కలిసి వచ్చేసాం. తాతయ్య, నీ ఆరోగ్యం బాగోలేదని ఫోన్ లో చెప్పగానే నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా. ఈ వయసులో ఎలాంటి అనారోగ్యాలు మామూలేనమ్మా. నేను పోయేలోగా నీ పెళ్లి కళ్ళారా చూడాలని నిన్ను అర్జెంట్ గా బయలుదేరి రమ్మని కేబుల్ ఇప్పించాను. డోంట్ వరీ తాతయ్య, నువ్వు గ్యారంటీగా 100 ఏళ్ళు బతుకుతావు. నువ్వు ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. అలాగే తాతయ్య. హాయ్ మావయ్య. ఏమిటమ్మా లత, నీకోసం అని స్పెషల్ బుకేలు తీసుకొద్దామని భువనగిరి వెళ్తే నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉండగా ఇంటికి వచ్చేసావా? అప్పటికే అంత దూరం ఎందుకు రా అన్నయ్య అని చెప్తూనే ఉన్నాను. విడ్డేగా ముద్దుల మేనగోల కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా రా అని ఇదో ఇలా చేశాడు. ఈ మాట నిజమ్మా. హఠాత్తుగా తాతయ్య హెల్త్ ఎందుకు అప్సెట్ అయింది? అదే కాకుండా నా పెళ్లి జరిపించాలని ఎందుకు తొందరపడుతున్నారు? అసలు ఏం జరిగింది మాయా? ఏం జరిగిందంటే ఏం చెప్పంటావమ్మా, ఇంతకాలం ఎదురులేని మనిషిగా బతికాడా మీ తాతయ్య గారు? అలాంటి ఆయనకి షాకుల మీద షాకులు ఒకటా రెండా. ఈ మధ్య జగదీశ్వరి దేవని కొత్తగా ఒక హెల్త్ మినిస్టర్ వచ్చిందమ్మా. ఆవిడ గారు ఈయన ఫ్యాక్టరీలను ఎడాపెడా ముంచేస్తుంటే తట్టుకోలేక మంచం పట్టాడమ్మా. నమస్కారం మేడం. ఎవరమ్మా నువ్వు? రామ్ గోపాల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ గోపాలరావు గారి మనవరాల్ని. కూర్చోమ్మా. నేను కూర్చోడానికి రాలేదు. ఐసి, తాతగారి ఫ్యాక్టరీ మూతబడిపోయిందని రాయబారానికి వచ్చావా? లేక ఆడపిల్లవి నువ్వు అడిగితే నేను ఉపకారం చేస్తానని మీ తాతగారే పంపించారా? నన్నెవరూ పంపించలేదు. మీ కారణంగా మా ఫ్యాక్టరీస్ మూతపడ్డాయని తెలిసి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడటానికే ఉంది? సిటీ మధ్యలో ఉన్న మీ ఫ్యాక్టరీ వల్ల వాతావరణం కలుషితమైపోయి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతోంది. అందుకని రూల్స్ ప్రకారం మీ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫ్యాక్టరీలు ఈ సిటీలో చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు క్లోజ్ చేయించలేదో తెలుసుకోవచ్చా? నా కన్నెలాగూ పోయింది, ఎదుటివాడి కన్నెందుకు పోలేదని అడిగినట్టుగా ఉంది నీ ధోరణి. మోయబడ్డ మీ ఫ్యాక్టరీస్కి మిగతా ఫ్యాక్టరీస్కి ఉన్న తేడా ఏమిటో నీకు తెలుసా? తెలీదు. తేడా తెలియని నీకు నన్ను ప్రశ్నించే అర్హత లేదు. అర్హత లేకపోయినా హక్కుంది. Because we have been paying lakhs of rupees to the government in the form of tax. Of course, you are paying lakhs of rupees to get back crores and crores in turn. You don't have any right to kill innocent people around your factory. Mind it. Maaku sambandhinchina factories meeda meer teeskuntunna charyalu chustunte edo kaksha sadhistunnattundi. Nuve em anukunna naaku abhyantaram ledhu. Nen em chesina nyayabaddhangane chestanu. Neeku anyayam anipiste court ku vellu. దున్నపోతులా ఉన్నా కష్టపడి ఒళ్ళొచ్చి పంచాడు చేత కాదు. ఇలా అయితే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? పోరా వెతవా, పోరా పో, కష్టపడి బతుకు, వెళ్ళు. పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెడితే మాత్రం మన వ్యవస్థ బాగుపడుతుందా కానిస్టేబుల్ గారు? అయినా తెలివైన మీకు ఆ విషయం వేరే చెప్పాలా? నిజమే సుమా. అవును, ఆ హ్యాండ్ బ్యాగ్ సంగతి ఏంటి? పాపం, నేనే స్వయంగా వెళ్ళి అమ్మాయికి ఇచ్చేసి వస్తాను. నేను వస్తాను. ఈ మాత్రం దానికి మీరెందుకులేండి, నేనే ఇచ్చేసి వస్తాను. ఏమో చెప్పలేము,
నేను తోడు రాబోతే నీ చేతిలోంచి ఎవడన్నా కొట్టేస్తే మన ఇద్దరం కలిసి ఇచ్చేద్దాం. పద క్యాష్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. థాంక్స్ అండి. ఈ 1000 రూపాయలు తీసుకోండి. క్షమించండి, బాధ్యత గల ఒక పౌరుడిగా నేను చేసిన పనికి ఖరీదు కట్టకండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా గొప్ప విషయం అమ్మా. వస్తానమ్మా. అలాగే. చూడండమ్మా, అలాంటి గొప్ప మనిషిని పట్టుకుని మీరు అంత మాట్లాడటం ఏం బాగోలేదమ్మా. నేనే ఉన్నాను. 1000 రూపాయలు ఉంచుకోమన్నారు కదమ్మా. పాప అయిన వాళ్ళంత పోతే ఉన్న ఆస్తినంతా అనాథ పిల్లలకు పెట్టుబడిగా పెట్టి శరణాలయం నడుపుతున్న దేవుడమ్మా ఆయన. నిజమా? అవునమ్మా. ఆయన్ని మీరు 1000 రూపాయలు ఉంచుకోండి అనకుండా ఆ అనాథ పిల్లలకు ఓ 5000 10000 చందగా ఇచ్చుంటే ఆ మహానుభావుడు ఎంత సంతోషించుండేవాడు. చూడండి ఈ డబ్బు మీ పిల్లలకి. పిల్లలా? పిల్లలెవరు? విన్నారమ్మా, విన్నారా? పిల్లలు అంటే వాళ్ళెవరు అంటున్నాడు. ఇప్పుడు శరణాలయం అంటే అదేమిటి అంటాడేమో. అంతేనమ్మా, అంత గుప్తంగా చేయటం తప్ప తన గురించి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడంటానమ్మండి. పోతు, ఎంత పని చేశావు నా గురించి, నా ఉదారత్వం గురించి నలుగురికి చెప్పొద్దు చెప్పొద్దు ఎన్నిసార్లు చెప్పాను. అలా కోపం తెచ్చుకోకండి. ఈ 5000 మీ అనాథ పిల్లలకి నా డొనేషన్ గా ఉంచండి ప్లీజ్. ఏమిటోనండి, చిన్నపిల్లల సెంటిమెంట్తో నన్ను పడగొట్టేశారు. ఇంకా ఈ లోకంలో మీలాంటి మంచి మనుషులు ఉన్నందుకు నా కళ్ళు చెమ్మకిల్లుతున్నాయి. వస్తానండి. అమ్మా, నేను కూడా మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. తీరు చూపించండి. ఇది లేటెస్ట్ మోడల్ మేడం. ఇందులో వేరే డిజైన్ ఉందా? ఆ ఉన్నాయండి. పింక్ కలర్ ఉంటే చూపించండి. ఇదిగోండి వెంకటగిరి శారీస్ చూపించండి. అలాగేనండి. మీరా మేడం? బయట కనిపించగానే మిమ్మల్ని ఎందుకు పలకరించానో తెలుసా? మీరు ఒకప్పుడు నా సిస్టర్లా అనిపించారు. ఒకప్పుడు మీ సిస్టర్లా అంటున్నారు, ఇప్పుడు ఆవిడ? ఉంది మేడం, ఇప్పుడు ఉంది. కాకపోతే యాక్సిడెంట్ లో కాళ్ళు పోయి అవిటితైపోయింది. ఇప్పుడు బయట కారులో కూర్చుంది. అయ్యో పాపం, ఐఎమ్ సారీ. దాందేముందండి, తను నడిచి రాలేదు. మీలాగే ఉంటుంది కనుక తనకి సూట్ అయ్యే 2 చీరలు మీరు సెలెక్ట్ చేసిస్తే మీకు రుణపడి ఉంటాను. ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. నమస్కారం సార్. నమస్తే. మా అయ్యగారు నమ్మగారిని చూసారా సార్? దాంపత్యం అంటే అలా ఉండాలండి. మా అయ్యగారు లేకుండా మా అమ్మగారు ఒక్క పని కూడా చేయరనుకోండి. మా అయ్యగారు కూడా అంతే అనుకోండి. చూడండి 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 చూడండి. మీకు ఈ విషయం తెలుసండి, మా అయ్యగారికి సహా మా అమ్మగారు సెలెక్ట్ చేయాలి. మా అమ్మగారికి కూడా తో సహా ఆయనే ఓకే చేయాలి. కోటీశ్వరులండి మొత్తానికి. మీరు భలే లక్కీ అండి, బ్రహ్మాండమైన బేర తగిలింది. నిజమే, ఎన్నుంటే లాభం అండి. ఆయనకు ఒక్కటే బేర లక్కండి. మా అయ్యగారికి కుంటిశైలు ఉందండి, ఆవిడ ఎప్పుడు కారులను కూర్చుంటండి పాపం. చెప్పండి, బ్రహ్మాండంగా ఉందండి. చెల్లాయికి చీర నచ్చిందేమో కనుక్కుని రాపు. అట్టగనండి. వెళ్ళు. మా అమ్మాయి గారు చూపిస్తానండి. అలాగే పట్టుకెళ్ళి చూపెట్టు. ఏంటి, ఈ చీరలు సెలెక్ట్ చేశారా? బాగున్నాయి. అరే, ఈ రంగు బాగుంది కదా. బాగానే ఉంది. అయ్యగారండి, ఈ చీరలు సెల్లెమ్మ గారికి నచ్చలేదటండి. ఇంత పెద్ద అంచు 5-6 చీరలు తీసుకురమ్మన్నారండి. అలాగా, మీరు చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండండి, ఈ చీరలు నేను వెళ్ళి చూపించొస్తాను. ఇప్పుడే వస్తానండి. రై పట్టుకో. చూడండి, మా మిస్సెస్ సెలెక్ట్ చేసినవన్నీ ప్యాక్ చేయండి. ఈలోగా ఈ చీరలు మా చెల్లెకి నచ్చేయలేదు కనుక్కుని వస్తాను. అలాగే చూపించి తీసుకురండి. పదరా. ఈ 2 శారీస్ కి బిల్ వేయండి. వీడితో పాటే మీ ఆయన గారు తీసుకెళ్ళిన 5 చీరలు కూడా బిల్ వేయమంటారా? ఏంటి, మా ఆయన చీరలు పట్టుకెళ్ళాడా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అదేంటమ్మా, తన ఆవిడ చెల్లెలు చూపించడానికి మీ ఆయన గారు 5 చీరలు పట్టుకెళ్ళారు కదా. షట్ అప్. షాప్ దగ్గర కనిపించి కాస్త చీరలు సెలెక్ట్ చేయమన్న వ్యక్తిని మా ఆయన అంటావా? లాయర్ గురువయ్య గారి కూతుర్ని పరువు నష్టం దావా వేయగలలో జాగ్రత్త. దొంగ కేసులో ఉంది. రండి బాబు, రండి. రండి బాబు, రండి. మంచి తరుణం మించిన దొరకదు. దొరకదు. ఆలసించిన శాపంగం. రండి బాబు, రండి. త్వరపడండి, చీరలు చీప్ గా అమ్మేస్తున్నాం. 1000 రూపాయల చీర 100 రూపాయలు మాత్రమే. 1000 రూపాయల చీర 100 రూపాయలు. 1000 రూపాయల చీర 100 రూపాయలు. ఈడ అసాధ్యం కూల. అక్కడ పప్పు రైటర్ మసకా కొట్టి చీరలు ఎట్టుకొచ్చాడు.
ఇక్కడ నడి రోడ్లో పబ్లిక్ గా అమ్మేస్తున్నాడు. ఈడు దేవాంతకులా ఉన్నాడే. అమ్మో మా లత, ఎవడు తాతయ్య? ఈ ఫోటో చూడు, జాగీర్పేట ఎమ్మెల్యే గారు అబ్బాయి, చాలా అందగాడు, పేరు శ్రీధర్, సిటీలో లీడింగ్ డాక్టర్. ఈ ఫోటో మహదేవపురం జమీందార్ గారు అబ్బాయి, మంచి డీసెంట్ ఫ్యామిలీ, చాలా లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్. ఈ ఫోటో మన లంకలపల్లి రామారావు గారు అబ్బాయి, సిటీలో బిజీ లీడింగ్ లాయర్, అందగాడు. ఈ ఫోటో అబ్బా తాతయ్య, ఈ ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్, బయోగ్రాఫ్స్ నాకెందుకు? నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని చెప్తున్నాను కదా. అలా అనకూడదమ్మా. వద్దు అని చెప్పి జరగాల్సిన పెళ్లి నాపగలవేమో, కానీ పెరిగే వయసు నాపగలవా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలి. పైగా నీ పెళ్లి కళ్ళారా చూసి మనసారా దీవించాలన్నది నా ఆఖరి కోరిక. నా కోరికని కాదనకమ్మా. సరిగా పట్టుపే. గురు, మన ఏరియాలోకి వచ్చి దొంగతనం చేస్తున్నాడని చెప్పానే, వాడు వస్తున్నాడు గురు. ఏంట్రా? ఏరా, మీ ఏరియా వదిలేసి మా ఏరియాకి వచ్చి దొంగతనాలు చేస్తున్నావంటే ఎన్ని గుండెలరా నీకు? చూడు మిస్టర్, మా అన్నకున్నది ఒక్కటే గుండె, అది ఈ సుర్రాయ అంత ఉంటది. ఏ ఏరియాకి వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. నేను చెప్పానే, వాడే వీడు. ఉచ్చు బలంతో పాటు కన్న బలం కూడా కనపడుతోంది వీడి దగ్గర. అవును, వీడైతే మన ప్లాన్ కి కరెక్ట్ గా సరిపోతాడు. ఎరగదీతారు, మనతో పెట్టుకుంటాడనా? నా ఏరియా అంట, నా ఏరియా. అన్ను అక్కడ ఆడు పిలిచాడు, అయిపోయాడు. ఇప్పుడు ఈడు పిలుస్తున్నాడు, ఈడికి టైం అయిపోయినట్టుంది పదన్నా. ఏంటి? ఎందుకయ్యా ఈ కొట్లాటలతోనూ చిన్న చిన్న దొంగతనాలతోనూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటా? ఏ రిజర్వ్ బ్యాంక్ కొట్టేసే రూట్ ఏదైనా చెప్తావా? అది కాదు, లక్ష రూపాయల లాభం వచ్చే ప్లాన్ చెప్తాం. మేము చెప్పే పనికి నువ్వు సరే అంటే వెంటనే మనం ఒక ఒప్పందం అనుకుందాం. అన్న ఒప్పేసుకోనా, వీళ్ళెవరు మన జాతకాన్ని మార్చేసేలా ఉన్నారు. సరే పదండి, అదంతా మనం మందు సెటప్ లో కూర్చుని మాట్లాడుకుందాం. అయితేరా. ఆ సోడా నీ నెత్తినేసుకో, నా దాంట్లో పోయికో. అసలే కిక్కెక్కి చావక నేనేడుస్తుంటే సోడా పోస్తావేంటి? ఏ మాత్రం దానికి చిరాకు పడిపోతాడే, నీకు వద్దని నేను తాగేస్తానుగా. నువ్వు ఉండరా. చూడు బాబు, ఇప్పటి వరకు మేము చెప్పింది నువ్వు సరిగ్గా విన్నావో లేదో మాకు తెలియదు, కానీ హాఫ్ బాటిల్ లేపేశాను. హాఫ్ వేసాను గనకే మీ మొహాలు చూస్తూ మీరు చెప్పే దరిద్రం అంతా వింటున్నాను. సరే, ఇప్పుడు ఇంతకీ ఆ పిల్లని ట్రాప్ చేసి బొట్లోకి లాగి పెళ్లి చేసుకునేలా చేయాలి. దానికి మీరు నాకు కాస్త చిల్లర ఇస్తారు అంతేగా? కాస్త చిల్లర అంటే బాబు, లక్ష రూపాయలు ఇస్తుంటే. సర్లే, మీరు దబ్బబోయే దాంట్లో ఈ లక్ష చిల్లర కిందే లెక్క. అది సరే గాని ఈ సెటప్ లో ఏమాత్రం నొక్కేస్తారేంటి? ఏముందయ్యా పెద్ద కింద మీద పద్ధతి, మహా ఉంటే 2-3 కోట్లు ఉండొచ్చు.
అది సరే, ఇంతకీ నువ్వు ఒప్పందానికి ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకున్నట్టే, కాకపోతే నాకు నమ్మకం కుదరడానికి ఓ 10,000 అడ్వాన్స్ కొట్టండి. ఆ అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఆ పిల్ల ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది వివరాలు నాకు ఇస్తే ఫట్ ఫట్లాడించేస్తానంతే. ఆ పిల్ల పూర్తి వివరాలు విషయాలన్నీ నీకు మాత్రం. ఈసారి బాలమురళీకృష్ణ గారి క్యాసెట్లు తెప్పించండి. అలాగే సారీ అండి. ఇట్స్ ఓకే. అరే మీరా, ఇదేమిటి ఒక్కసారి ఎన్ని క్యాసెట్స్ కొన్నారు? నాకు సంగీతం అంటే పిచ్చ పిచ్చండి. అర్థం అవుతూనే ఉంది. ఉతుప్ అంటే మీకు ఇష్టమా? ఊతప్ ఏమిటండి, నాకు దోశలు కూడా ఇష్టమే. నేను అడిగింది ఉషా ఉతుప్ పాటల గురించి. అదేనండి, నాకు ఉషా ఉతుప్ పాటలంటే దోశలంత ఇష్టం అని నా ఉద్దేశం. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారే. ఈయన కూడా అదే మాట అనేవారు. ఘంటసాల గారు మీకు పరిచయమా? ఎంత మాట అన్నారు, ఈయనంటే నేను పడి చస్తాను. అందుకే ఈయన కూడా నేనంటే ఇప్పటికీ ఇష్టపడుతుంటారు. ఇప్పటికీనా? ఇప్పుడు ఆయన లేరు కదండి. ఏమయ్యారు? చనిపోయారుగా. ఆయన చనిపోయారా? లేదు లేదు, ఇప్పటికీ నా గుండెల్లో బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉంటారు. 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, ఎన్ని యుగాలైనా. మీరు మరీ ఎమోషనల్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను అంతేనండి, మనసుకి ఇష్టమైన మనుషుల టాపిక్ వచ్చినప్పుడు, ఇష్టమైన మనుషులతో మాట్లాడినప్పుడు వెనక ముందు చూసుకోకుండా రెచ్చిపోతుంటాను. వస్తానండి. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో 500 ఈ దిక్కుమాల క్యాసెట్స్ కే ఖర్చు అయిపోయాయి. ముందు ఆ డబ్బు ఇవ్వండి. బాలేవాడు అయ్యా, 500 ఏముందయ్యా, ఇదిగో ఈ 1000 రూపాయలు. ఉంచు. మొత్తానికి మా పాపను ఒక పద్ధతిలో పరిచయం చేసుకున్నావయ్యా శంకు. మనవాడు చాకులు అంటాడు. మన సెలక్షన్ ఏమనుకున్నా? అప్పుడే ఏమైంది, ముందు ముందు చూపిస్తా ముచ్చట్ల పండగ. అలా చూసి నిలబడతామంటి ఇవి పట్టుకో. హలో విజయ్ గారు. మీరా? ఒక్క నిమిషం. డ్రైవర్ కార్ కొంచెం పక్కన పెట్టు. డబ్బులు ముష్టి మొహానికి డబ్బులు ఒకటే తక్కువ, తీసుకో. చేతిలో ఈ చెప్పు ఏమిటి? ఆ ముసలావిడ ఎవరు? ఇది తెగిపోయిన నా చెప్పు. ఆమె తెగిన గాలిపటం లాంటి ముసలావిడ. ఇది చేత్తో పట్టుకుని నడవడం మీకు చిన్నతనంగా లేదా? ఒక పెద్దావిడికి సాయం చేయడం కోసం చిన్నతనమైన పనిచేసినా తప్పులేదని చిన్నతనంలో మా తాతయ్య చెప్పేవారు. పైగా మానవ సేవే మాతవ సేవ కదండి. భలేవారి, రండి నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే వద్దండి, తాహతుకు మించిన సుఖాలు శరీరానికి అలవాటు చేయకూడదని ఒక జర్మన్ రైటర్ చెప్పాడు. పైగా నా బతుక్కి కారెక్కడం లాంటి సుఖాలు. ప్లీజ్ మీలాగా నన్ను కూడా కాస్త మానవ సేవ చేయనివ్వండి, పదండి. మీరెంతగా అడుగుతుంటే కాదనలేకపోతున్నానండి. సరే పదండి. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఆఖరికి ప్రతి మనిషిని తీసుకెళ్లాల్సింది శ్మశానానికే కదండి. ఏమిటో, మీ ప్రతి మాటలోనూ వేదాంతం జీవితానుభవం కనిపిస్తూ ఉంటాయి. ఆలోచిస్తే ఏ విషయానికైనా అంతం వేదాంతమే అవుతుంది. మీలాంటి గొప్ప మనిషి నాకు పరిచయం అవడం నా అదృష్టం అండి. నాలో గొప్పతనాన్ని చూడటం మీ గొప్పతనం అండి. ఊరుకోండి, కార్ అక్కడ ఆపండి. ఇక్కడ ఎందుకండి? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కాదండి, ఇక్కడ క్యూలో నిలబడి అనాథ పిల్లల కోసం పాల డబ్బాలు కొనాలి. అనాథల గురించి, అభాగ్యుల గురించి తప్ప మీ గురించి మీరు ఆలోచించరా? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం స్వార్థం అవుతుంది, పరాయి వాళ్ళ గురించి ఆలోచించడం పరమార్థం అనిపించుకుంటుంది. చీకటి రెక్కలు విప్పినప్పుడు అంధకారంలో ఆవరించిన అనాథల ఆక్రందంలకి తొలి సంచ వెలుగులో పుడమితల్లికి పురిట్నొప్పులు తప్పవు కదండి. ఏమిటో, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అందుకు మీ జీవితానుభవం సరిపోదండి, అయినా పర్వాలేదు, ఏదో ఒకనాటికి మీకు అర్థం అవుతుంది. వస్తానండి. పెట్ట బొట్టలో పడిపోయింది. అరే డైరీ మర్చిపోయినట్టున్నారే. ఎడారిలో ఒంటెలా ఒంటరిగా బ్రతికే నాకు వయాసిస్సులాగా కనిపించింది ఆమె. అన్నదం చందం చదువు తన సొత్తు, అందుకే ఆమెను చూస్తే నాకేదో మత్తు. మనసు చేస్తోంది ఏదో తెలియని గమ్మత్తు, కుదిరితే బాగుండు నాకు ఆమెతో పొత్తు. ఎలా చెప్పాలామెకి నా మనసులో కోరిక,
ఎలా కావాలా ఆమెకు నీ చేరిక. వీళ్ళంతా లోకల్ ఫ్యాక్టరీకి చెందిన వర్కర్స్ మేడం. వీళ్ళలో చాలా మంది క్రానిక్ పేషెంట్స్. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ఆరోగ్యాలు పాడు చేసుకున్న వాళ్ళు వీళ్ళలో చాలా మంది ఉన్నారు. కొన్ని పరిసరాల్లో పనిచేసే కార్మికులకి కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి మేడం. ఐ నో డాక్టర్. సిలికోసిస్, ట్యూబోకులోసిస్, క్రానిక్ బ్రాంకైటిస్ కామన్ గా వచ్చే జబ్బులు. ఇలాంటి జబ్బులు రాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు
సేఫ్టీ మెషర్స్ ఇవ్వాలి కదా, వీక్లీ చెకప్ చేయించాలి కదా, ఇవన్నీ చేయించరా? అవన్నీ రూల్స్లో ఉంటాయి మేడం, కానీ ఓనర్స్ ఎవరు ఆ జాగ్రత్తలు తీసుకోరు. కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఓల్డ్ మెషినరీ లీకేజ్ అయ్యి రసాయనిక వాయువులు బయటకు వచ్చి కార్మికుల ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది మేడం. అంటే రామ్ గోపాల్ కెమికల్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతేనా? అన్ని ఫ్యాక్టరీలతో పాటే ఆ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అంతే మేడం. ఇంకా చెప్పాలంటే ఇక్కడున్న పేషెంట్స్ లో ఎక్కువ మంది ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళే మేడం. ఐ సీ. మీ హెల్త్ మినిస్టర్ ఉద్దేశం ఏమిటో నాకు బోధపడకుండా ఉంది. ఓ పక్క లీకేజ్ బాగు చేయిస్తూ ఫ్యాక్టరీ నడిపిస్తుంటే, అలా కాదు ఫ్యాక్టరీకి రీఆఫ్ ఇచ్చేసి ఆవిడ చెప్పిన రూల్స్ అన్ని అమలుపరచాలి అంటుంది. ఈవిడ వరస చూస్తుంటే నన్ను సర్వనాశనం చేసేసి నన్ను బజారు పాల్చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు ఆవేశపడకు బాబాయ్. అవును బాబాయ్, బేబచ్చని తెలియగల వాళ్ళు మీ ఇద్దరుండగా నువ్వు ఎందుకు ఆవేశపడతావు? నువ్వు రెస్ట్ తీసుకో బాబాయ్. మావయ్య గారు, మాకున్న పెద్ద దిక్కు మీరే, మీకేమైనా అయితే మేము తట్టుకోగలమా చెప్పండి, ఈ పాలు తీసుకోండి. తాతయ్య రామ్మా. తాతయ్య, నాకు ఇండియాలో కనిపించిన ఓ మంచి మనిషిని మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను. విజయ్, ఈయన మా తాతయ్య గోపాలరావు గారు. నమస్కారం. నమస్కారం. మా మనవరాలు నీకు మంచి మనిషి అని సర్టిఫికేట్ ఇచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఎందుకంటే ఆ మనిషి ఓ పట్టాను ఎవరిని మంచి మనిషి అని ఒప్పుకోదు. మనం ఒక మనిషిని అభిమానించడం మొదలెడితే ఆ మనిషిలో మంచితనమే కనిపిస్తుందని ఈన్స్టిన్ ఆండ్రూ అన్నారండి. ఎవరతను? ఆయన ఒక గొప్ప రష్యన్ రచయిత అండి. నవ సమాజం అనే నాటకంలో ఒక పాత్రతో అనిపించాడు. తాతయ్య, ఈయన పుస్తకాలు తెగ చదువుతుంటారు. అంతేకాదు, అనాథ పిల్లలకి పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. జీవితం అనేది మన కోసం కాదు, మన తోటి వాళ్ళ కోసం అనేది ఈయన సూక్తి. ఓహో, అయితే నువ్వు నిజంగా మంచి మనిషి మాత్రమే కాదయ్యా, గొప్ప మనిషి కూడాను. అలా కూర్చో బాబు. అదేమిటి ఇలా కింద కూర్చోమా? వటవృక్షం లాంటి మీ ముందు చిన్న కలుపు మొక్క లాంటి వాణ్ణి సార్. పైగా దైవం ముందు పెద్దల ముందు నేల మీద కూర్చోవటం సంస్కారం అనిపించుకుంటుందని సదానంద సంతోష స్వామి ఆయన ఉపన్యాసంలో చెప్పారండి. తాతయ్య, ఈయనకి ప్రపంచంలో తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను. మీ కళ్ళల్లోకి చూస్తుంటే మీ మనసులో ఏదో తెలియని అశాంతి ఉన్నట్టు అనిపిస్తోంది, అదేమిటో చెప్పండి సార్. కరెక్ట్గా చెప్పావు బాబు, నా మనస్సులో అశాంతి ఉన్నమాట నిజమే. అరే తమ్ముడు, ఆ కేట్ ముసలాయన దగ్గర గొప్పగా యాక్ట్ చేస్తున్నాడరా. ఏమిటి, ఒక మినిస్టర్ అయ్యుండి ఇంత దారుణం చేస్తుందా? అందులోను ఇంత పవిత్రంగా కనిపించే మీలాంటి మనిషికి ఇంత అన్యాయం చేస్తుందా? నేను ఇప్పుడే వెళ్ళి ఆవిడ సంగతి తేల్చి. బాబు, నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆవిడతో ఘర్షణ పడకు. నాది గాంధీ గారి తత్వం అండి, శాంతియుత పోరాటమే నా మార్గం. మీ తరఫున ధర్మయుద్ధం నేను చేస్తానండి, వస్తానండి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. కార్మికులకి న్యాయం జరగాలి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. కార్మికులకి న్యాయం జరగాలి. మూసేసిన ఫ్యాక్టరీ హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. హెల్త్ మినిస్టర్. ఐసీఆర్సీ మనకు గుంతుపడిపోతుంది కదా, మినిస్టర్ మాకు ఉనికి లేదు పలుకు లేదు అన్న, రోడ్డు మార్చేద్దాం అన్న. ఈ సీన్ సరిపోకపోతే డ్రామా ఓవర్ చేద్దాం. గద్దెనెక్కిన పెద్దమ్మ, కార్మికుల పాలిటి కంకాళమ్మ, జగదీశ్వరి దేవి, రా బయటకి. ఆకలి మంటలతో అన్యాయమైపోయిన ఈ కార్మికులు నువ్వు ఫ్యాక్టరీ మూయించడంతో రోడ్డున పడ్డారు. అబ్బే లాభం లేదన్నా, డైలాగ్ కొంచెం పెంచాల్సిందే, లేకపోతే ఆయమ్మ మన రూట్కి వచ్చేట్లేదు. రేంజ్ పెంచుతాను చూడు. అశాంతితోనూ ఆవేదనతోనూ ఆకలి దప్పులు నిప్పులు కాగా అలమటించే ఈ అభాగ్యులకి న్యాయం జరగాలి, లేదంటే వీళ్ళందరి కోసం నేను ఆత్మాహుతి చేసుకుంటాను. అన్నా యాక్టింగ్ ఓవర్ అయిపోతుంది, ఆత్మాహుతి చేసుకోవటం ఆడపిల్లల పరుసు కొట్టేట అనుకున్నట్టి వద్దన నా మాట. ఏడ్చేవాళ్ళు, దీన్ని పెద్ద ఎమోషనల్ సీన్ చేసేస్తాను, దెబ్బకు దిగొస్తుంది చూడు. నీ యాక్టింగ్ ఏమో గానీ కొంప ముంచెట్టున్నావు అన్న. విజయ్ బాబు జిందాబాద్. 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 నేను 10 అంకెలు లెక్క పెడతాను, ఈలోగా హెల్త్ మినిస్టర్ వచ్చి మా మాట వినకపోతే నన్ను నేనే తగలబెట్టుకుంటాను. నేను మసైన తర్వాత అయినా ఆవిడ మనసు మారితే నాకంతే చాలు. రేపు అగ్గి పెట్టించి అంకెలు లెక్క పెట్టరా? ఒక్కటే అమ్మాయి. అమ్మాయి ఏంటి పిన్ని? ఆ కుర్రాడు అన్నంత పని చేసేలా ఉన్నాడమ్మా. నేను తీసుకున్న నిర్ణయం సరైనదైనప్పుడు ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయను.
ఏడుస్తూనే ఉన్నానరా, ఈ ప్రోగ్రాం ఎందుకు కమిట్ అయ్యానని. ఆ మహాతులు బయటకు వచ్చినట్లేదు, అంకులు దుస్తు అయిపోతున్నాయి. శని బాగ క్యాప్ ఇచ్చలేకట. అవును, 8 తర్వాత అంకేంటయ్యా? 9. 9 అయ్యా? ఏంటా 9 అయ్యా బాబు? 9 కరెక్ట్ చెప్పు, లేకపోతే కొంపలు అడుగుపోతాయి. 9 అయ్యా? అబ్బే కాదే, దానికి ముందేదో అనుకుండాలయ్యా. కాదు 9. 9 అంటావా? 9 అన్న. 10 బుద్ధిలు నన్ను తన్నట్టున్నారన్న, తప్పదన్న. అమ్మాయి, ఏ తల్లి కన్న బిడ్డు అన్యాయంగా బలైపోతాడు? ఒక్కసారి ఆలోచించమ్మా. నన్ను ఎందుకు ఆపారు మేడం? నువ్వు ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం లేదు కనుక. అంటే ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తారా? అది మీ మేనేజ్మెంట్ తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఒకసారి గోపాలరావు గారిని వచ్చి నన్ను కలవమని చెప్పండి. గారింట్లో మీ కన్న కొడుకు ఫోటో ఉందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? లేక మీ కన్న కొడుకు ఫోటోలో హెల్త్ మినిస్టర్ ఉందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మీకిష్టం లేకపోయినా మిమ్మల్ని నిద్రించి మీ అబ్బాయి ఆనాడు పెళ్లి చేసుకున్న ఒక పేదింటి అమ్మాయి ఈనాడు హెల్త్ మినిస్టర్ జగదీశ్వరి దేవి. మా జగదీశ్వరి ఎక్కడమ్మా? నా కొడుకు ఎక్కడమ్మా? ఆ రోజు కట్టుబట్టలతో బయటికి పంపించేసిన మీ కొడుకు ఏమైపోయాడని ఇప్పుడు అడగడం అప్రస్తుతం. అది కాదమ్మా జగదీశ్వరి. వద్దు, గతం గురించి మీకంటే ఎక్కువ నష్టపోయిన నాకే బాగా తెలుసు. మీరిక్కడికి వచ్చింది కుటుంబ వ్యవహారాలు మాట్లాడడానికి కాదు. కమ్ టు ది పాయింట్. నువ్వు నన్ను ఏ కక్షతో సాధిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. గోపాలరావు గారు, మీ స్థానంలో నా కన్న తండ్రి ఉన్నా ఇలాగే ప్రవర్తించుండేదాన్ని. కారణం, నేను బంధం కంటే బాధ్యతకే ఎక్కువ విలువిస్తాను కాబట్టి. బయటపై మీ ఫ్యాక్టరీకి మీరు లే ఆఫ్ ఇవ్వవలసిన అవసరం లేదు. చాలా సంతోషం. మరీ అంత సంతోషపడకండి, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. మీరు ఫ్యాక్టరీకి లే ఆఫ్ ఇస్తే కార్మికులకు సగం జీతమే ఇస్తారు. రెక్కల కష్టం మీద, రోజు కూలి మీద బ్రతికే కార్మికులు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. మీకు 4 రోజులు గడువిస్తున్నాను. ఫ్యాక్టరీ సేఫ్టీ మెజర్స్ మీద నేను ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపించండి. 4 రోజుల్లోనా? మీరు చెప్పినవన్నీ చేయాలంటే నేను చాలా లక్షలు నష్టపోవాలమ్మా. నష్టపోయే లక్షల గురించి మీరు ఆలోచిస్తున్నారు, నష్టపోయే ప్రాణాల గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్పినవి మీరు అమలు జరిపించకపోతే లేబర్ సేఫ్టీ అండ్ హెల్త్ హజార్డ్స్ యాక్ట్ కింద మీ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా నేను వ్యక్తిగత కక్షతో మాత్రం చేయటం లేదు. యు కెన్ గో. కోపం క్షణికమైంది, బంధం శాశ్వతమైందిరా. ఆనాడు నీ మీద కోపం వచ్చినా ఈనాడు నా మనసు తలడిల్లిపోతుందిరా. జగదీశ్వర్ నా కోడలని తెలియగానే నిన్ను చూడాలని ఈ తండ్రి హృదయం ఎంత తప్పించిపోయిందో. కాకపోతే కక్షగట్టిన ఆమె కనీసం నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు బాబు. ఇదంతా ఎవరి తప్పు కాదు, నిజంగా నా తప్పే. నా తప్పే బాబు, నా తప్పే. ఓ 5 కొట్టు. ఏ అకౌంట్లో సార్? అబ్బా ప్రతిసారి చెప్పాలా, ఆఫీస్ ఖర్చులో రాసాయి. అలాగే సార్. మనిషి కోసం మనిషి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అనేది ఎక్కడో వినడం, పుస్తకాల్లో చదవడమే తప్ప ప్రత్యక్షంగా ఇప్పుడు చూడలేదమ్మా. కానీ వేళ మన విజయ్ మన కోసం, మన ఫ్యాక్టరీ కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే అది గొప్ప త్యాగధములు చేసే పని. విజయ్కి మనం అంటే చాలా అభిమానం తాతయ్య. అంత అభిమానించే మనిషిని నీ అనురాగంతో నీవాణ్ణి చేసుకోవచ్చు కదా తల్లి. అతనిలాంటి బుద్ధిమంతుడికి భర్త అయితే నిన్ను నా ఆస్తిపాస్తుల్ని అతని చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. అమెరికాలో ఉన్నా ఆంధ్రదేశంలో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్లే, అతనంటే నీకు ఎంత ఇష్టమో నీ సిగ్గును బట్టే చెప్పొచ్చు.
కన్ను గొట్టె సందెవేళ, సిగ్గుమల్లె పూలు పెట్టె చీకటేళ, మంచ కాడుంది రావే పంచదార మా పటేళ, తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ. మామ కన్ను కొట్టి సందెవేళ, సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ, మంచి కాడుంది రారా పంచదారా మా పటేళ, తుడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ. నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా, వాలింది పొద్దు వడ్డించు ముద్దు, తప్పులన్నీ చేసుకున్నా ఒప్పుకుంటా, నువ్వు తప్పుకుంటే తిప్పలెత్తి తిప్పుకుంటా, కౌగిళ్ళు పట్టు కవ్వింత కొట్టు, నిష కళ్ళ నీడలో హుషారైన చీకటేళ, మంచ కాడుంది రావే పంచదార మా పటేళ, తుడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ. చీరకున్న సిగ్గులన్నీ తోచుకుంటా, నీకు బిర్రు పట్టు రెక్కలెట్టి చూసుకుంటా, స్త్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు, గులాబీల తోటలో గులాబాలు పండని పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని, చిలకమ్మ చందమామ కన్ను కొట్టి సందెవేళ, సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ, మంచి కాడుంది రారా పంచదారా మా పటేళ, తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ. తోడగాలి కొట్టగానే కోకసారి ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే. మీ దగ్గర కేర్ ఫ్రీ ఉందా అండి? ఉందండి. ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? నేనెవరినో పోలీస్ స్టేషన్ పట్టి చెప్తాను. ఆగమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నన్ను బట్టల షాప్ లో ఇరికించి జారుకుంటావా? ఏటమ్మా, ఏం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఐఏఎస్ చదివిన నన్ను పట్టుకుని బట్టల షాపు ఇరికించడం అంటూ ఏదేదో మాట్లాడుతుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అబద్ధం, మీరు ఎవరు నమ్మకండి. ఇతను ఐఏఎస్ కాదు, ఆవకాయ కాదు, పెద్ద దొంగ. నా వాచి కొట్టేసి మా నాన్నకి అమ్మేసిన గొప్ప కేటగాడు. చూడండి బ్రదర్స్, ఈ నా సోదరీమణులు ఎవరినో చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు. చూడమ్మా, నన్ను చూస్తే దొంగలా కనబడుతున్నానా? ఐఎమ్ వెరీ డీసెంట్ మ్యాన్. ఇలా అందరి ముందు నన్ను పట్టుకుని అవమానించడం చాలా తప్పు. మళ్ళీ ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. చేసిన దొంగతనానికి మళ్ళీ సమర్థింప, బుద్ధి లేకపోతే సరి. ఇలాంటి మోసగాడిని ఊరికే వదలకూడదు. చూస్తారే, పోలీసులకు అప్పగించండి. అయిందా? అయింది బాబాయ్. జస్టిస్ జగన్నాథం గారి పేరు నోట్ రాయ్ బాబాయ్. జస్టిస్ స్పెల్లింగ్ తప్పొస్తుందేమో, జడ్జి అని రాసినా? రే, నిన్ను నరికేస్తాను.
జడ్జి స్పెల్లింగ్ తప్పు వస్తుందేమో నన్ను కోర్టు అని కూడా రాసేస్తానంటావు. ఇదిగో స్పెల్లింగ్ తప్పు రాసావంటే ఆయన రెచ్చిపోయి నీ మీద పరువు నష్టం దావా వేసి నేను జైలుకి పంపించేయగల జాగ్రత్త. అమ్మో బాబాయ్ డిక్షనరీ చూసి రాస్తాను బాబాయ్. ఆ పని చెయ్యి. ఏంటి తాతయ్య పొద్దుటి నుంచి కార్డులు రాయటం పంపించడమే సరిపోతున్నట్టుంది? అమ్మా పెళ్ళి అనేది శుభలేఖలతో ప్రారంభమై శోభనంతో ముగుస్తుంది. వివాహం అనేది నిర్ణయం కాగానే మొదట చేయవలసిన కార్యక్రమం శుభలేఖలు. ఈ కార్డు మాత్రం నువ్వు స్వయంగా తీసుకెళ్లి ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ జగదీశ్వరి రేపుని ఆహ్వానించాలి. ఎందుకు తాతయ్య? మన మీద కత్తి కట్టిన ఆవిడ దగ్గరికి వెళ్లి మాట్లాడిపించుకోవడానిక? కత్తి కట్టినా కక్ష కట్టినా నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సిన అత్తయ్యమ్మ నీకు ఆవిడ. ఎవరు తాతయ్య నువ్వు అనేది? ఆవిడ ఆవిడ నాకు అత్తయ్య అవుతుందా? అవునమ్మా, ఈ ఇంటి కోడలైన ఆమెకి 25 సంవత్సరాల క్రితం నేనేదో ద్రోహం చేశాను అన్న కోపంతోనే ఇలా ప్రవర్తిస్తోందమ్మా. అసలేం జరిగింది తాతయ్య? గతాన్ని తలుచుకోవడం తవ్వుకోవడం ఇప్పుడెందుకులేమ్మా, సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకో. అలాగే తాతయ్య. బాబాయ్ జస్టిస్ అనేది జీతం మొదలవుతుందా జీతం మొదలవుతుందా? గడిది గుడ్డుతో మొదలవుతుంది. నీకు ABCD నేర్పి డిక్షనరీ చూడడం కూడా నేర్పడానికి నా ఆయుష్ సరిపోదు. ఆ శుభలేఖ ఇక్కడ పడాయి, నేను రాసుకుంటాను. సరే బాబాయ్ జీతం మొదలెడతాను. రే ఈవేళ నీ చావు నా చేతుల్లో ఉందేమో నాకు అనుమానంగా ఉంది. అవి ఇక్కడ పడేసి నువ్వు బయటికి తగలడు. సరే నువ్వు రాసుకో. అత్తయ్య నన్ను అత్తయ్య అని పిలవమని నీకెవరు చెప్పారమ్మా? బంధాలు అనుబంధాలు మర్చిపోలేని మా తాతయ్య చెప్పారు. బంధం పేరు చెప్పి సంధి చేసుకోమని కూడా చెప్పారా మీ తాతయ్య? కాదు, ఆత్మీయత గురించి చెప్పి మీ ఆశీస్సులు అందుకోమన్నారు, ప్రేమ గురించి చెప్పి నా పెళ్లి శుభలేఖిమ్మన్నారు. నీకు పెళ్ళ చాలా సంతోషం అమ్మా. ఇతను అయ్యేసు కాదు ఆవకాయ కాదు పెద్ద దొంగ. ఇతన్నా ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకోబోయేది వద్దమ్మా, చేసుకోవద్దు. ఈ అబ్బాయి గురించి నీకు తెలీదు. నాకన్నా ఎక్కువ అతని గురించి మీకేం తెలుసు? చూడలత, మన రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉండొచ్చు, నా మనసులో మీ తాతగారంటే కసి ద్వేషం ఉండొచ్చు, కానీ నీ విషయంలో మాత్రం నేనొక ఆడదాన్ని, అమ్మ మనసున్నదాన్ని. అతనొక దొంగ, నేరం చేసి పట్టుబడగా నేను కళ్ళారా చూశాను. నా మాట నమ్ము లత. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థమైంది అత్తయ్యా. ఆ రోజు ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడి నిన్ను ఓడించాడన్న కక్షతో ఇలా మాట్లాడుతున్నావు కదూ. లేదు లత, నీ మంచి కోరి చెప్తున్నాను. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితంలో ఒక పెద్ద తప్పు చేసిందని పోతావు. తప్పు ఒప్పు అనే వాటి గురించి ఎవరి మటుకు వాళ్ళు తెలుసుకుంటే మంచిదేమో అత్తయ్య. ఆల్ రైట్, నేను చెప్పవలసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన నిన్ను ఆశీర్వదించటం నా బాధ్యత. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండు. బాబు విజయ్. ఏమిటి తాతయ్య గారు? నీ గురించి నాకంతా తెలిసిపోయింది. నా గురించా? నీతో పర్సనల్ గా కొన్ని విషయాలు మాట్లాడాలి, నా గదిలోకి రా. ప్రవేశంకు కొంపదీసి ముసలాడికి మన వాడి జాతక చక్రం అంతా తెలిసిపోయిందేమో. దీన్ని కానీ ఆయన బెదిరిస్తే మనల గురించి కూడా చెప్పేస్తాడే మన్నయ్య. ఏమిటి తాతయ్య? రా బాబు, నా స్థిర చరాస్తులన్నీ కలిపి సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. మూడు? మూడేమిటయ్యా? నీ మూడేం బాగా. ఏం లేదు తాతయ్య, చెప్పండి. నాకు మనవరాలు తప్ప ఎవరూ లేరు, అందుకే నా మనవరాలని నా కుటుంబ పరువు బాధ్యతల్ని నా ఆస్తిపాస్తుల్ని అన్నీ నీ చేతుల్లో పెడదాం అనుకుంటున్నాను. ఇక నుంచి వాటిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే తాతయ్య. తాతయ్య గారు, గడ్డి పువ్వులాంటి నన్ను తీసుకొచ్చి పూజకు పనికొచ్చే పుష్పానికుండే అర్హత కల్పించారు. ఇది నా పూర్వజన్మ సుకృతం తాతయ్య గారు, సుకృతం. ఆయుష్మాన్ భవ. రాస్కల్స్! 3 కోట్లు అంటారా? మానర్లెస్ బ్రూట్స్! ఒక పెద్ద మనిషితో ఇలాగే బిహేవ్ చేయడం. ఓరి నీ అబ్బా, నీ పెద్ద మనిషి తరహా పాడుగాను, ఆడపిల్ల పెద్ద మనిషి అయినట్టు నువ్వెప్పుడు పెద్ద మనిషి అయ్యవరా హఠాత్తుగా? కొండపల్లి గోపాలరావు గారి ఇంటల్లుండి నన్ను రాగి అంటే కూసాలు కదిలిపోతాయి రా.
నీ లెవెల్ పెంచితే పెంచావు గాని ఆ ముసలో లోపల తీసుకెళ్ళి ఏం చెప్పాడురా? అరే చీఫ్ ఫెలోసు, చీఫ్ బుద్ధులు. రే, ఇప్పుడు నేను 6 కోట్ల ఆస్తికి వారసుణ్ణి. ముసలుడు 6 కోట్లని చెప్పేశాడ్రా శంకు. ఈ శంకుగాడి పెంకు పగిలిపోతుంది. రే సత్తిగా, నీ కొత్తం ఎగిరిపోతుంది. నాకు మొత్తం ఆస్తి 3 కోట్లని చెప్తారా? రే, నువ్వేనా మాతో ఇట్లా మాట్లాడేది? కొత్తగా నీకేమైనా దయ్యం పెట్టింది ఏమిట్రా? సర్లేరా, ఎప్పుడో 3 కోట్లు అన్నాను, ఇప్పుడు 6 కోట్లు అయితే నీకు తెలిసింది కదా. ముగ్గురు 3 రోజులు పంచుకుందాం. మా పెద్దోడు చెప్పింది కరెక్ట్. 3 రెళ్ళు 6, 3 ముళ్ళు 9 అని ఎక్కాలు చెప్పారంటే పక్కటి ముక్కలు ఇరిగిపోతాయి. అసలు మీకు నేను వాటా ఎందుకు ఇవ్వాలరా? ఓరి నీ అబ్బా, నువ్వు ఈ లైన్లోకి వచ్చావా? రే ఓరి సన్నాసి, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విషయాలని చెప్పి ఇంత నాటకం ఆడించి నీకు ఈ పొజిషన్ తీసుకొచ్చింది మేము. అంచేత ముగ్గురు సమానంగా పంచుకుంటాం న్యాయం. ఈ నువ్వు కొత్తగా ప్లేట్ తప్పు. టేక్ ఇట్ హ్యాండ్. అలాగే. ప్లేట్ కాదు, మంచం కంచం మొత్తం తిప్పేస్తా. ఇదిగో వాటా పేట అంటూ దగ్గరికి వచ్చారంటే తాట లేచిపో జాగ్రత్త. ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి రా. పెద్దోడా, వీడి మీద నాకు మొట్టమొదటి అనుమానంగా ఉందని చెప్పాను. కాదు మంచోడు మంచోడు అని విషయం అంతా చెప్పి ఎత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. ఐడియా ఇచ్చినప్పుడు బాగుంది బాగుందని సంకల్పిద్దు, ఇప్పుడు ఆడు ఎదురు తిరిగేటప్పుడు నా మీద పెడుతున్నావు. పెద్దోడా జరగవలసింది చూడు. ఏమిటి మావయ్య, ఇద్దరు అదో రకంగా ఉన్నారు. నీ బతుకు బూడిదలో పోసిన పన్నీర్ అయిందని బాధపడుతున్నావమ్మా. ఆ విజయ్ మంచివాడు మహాన్ బాబుడు అని మోసపోయిన తల్లి, అడుట్టు దొంగ కదమ్మా. మీరు చెప్పేది ఏమిటి నాకు అర్థం కావడం లేదు. అవునమ్మా, జేబులు కొట్టడం వాడి వృత్తి, ఇంటి కన్నాల ఇటు వాడి హాబీ, నగలు కొట్టడం వాడి కులవృత్తి, బ్యాంకులు దోపుడు చేయడం వాడి కుటీర పరిస్థితి తల్లి. మావయ్య, మీరు చెప్పేది నిజమని నిరూపించగలరా? సాక్ష్యాలు ఆధారాలతో సహా నిరూపిస్తాం. ఏడు సార్ కారు వేసుకుని మరీ వచ్చారు, ఏదైనా పారేసుకున్నారా? లేదంటే పెద్ద కొంప కన్నం వేయడానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి వచ్చారా? అదేం కాదయ్యా, ఒక చిన్న విషయం తెలుసుకోవడానికి వచ్చాం. ఈ ఫోటోలో ఉన్నవాడెవరు? ఎందుకు బాబు? ఏమీ లేదు, వీడికి దొంగ స్త్రీ దొంగ వీర చక్ర అనే టైప్ లో బిర్రి ఇప్పిద్దామని. అట్టగా మరి చెప్పారు గారు ఏంటండి బాబు? అది నా కొడుకేనండి, మా వాడేం సామాన్యుడు కాదండి, నంబర్ 1 కేటు కాదండి బాబు. చూడండి బాబు, ఆదమరిచుంటే ఆంధ్రప్రదేశ్ ఆటోలో అమెరికాకి తీసుకెళ్లి అమ్మేసుకొస్తాడండి బాబు. ఎరా అసలు ఏం చెప్పడం మర్చిపోయానండి, ఈ మధ్యనే అమెరికాలో చదువుకొచ్చిన ఓ గొప్పింటి ఆడపిల్లకి మసకా కొట్టి సరదాగా ఆ పిల్లకి మొగుడు కూడా అయిపోయాడండి బాబు మావాడు. చూడు బాబు, మీ వాడికి దొంగ వీర చక్ర చాలదు, దొంగ విభూషణ బిరుదు ఇప్పించాలి. తమదయ్యా. అయితే మేము మళ్ళీ వస్తాం. మర్చిపోకండి బాబు. విన్నావుగా, నువ్వు ముచ్చటపడి కట్టుకున్న నీ ముద్దుల మొగిడి చరిత్ర. ఏమిటి మేడం గారు ఇంత ఆలస్యంగా వచ్చారు? ఇష్టమైన దానికోసం ఎదురు చూడడంలో బాధ పెట్టి ఆనందం ఉంటుందని ఓ బెంగాలీ కవి అన్నాడు. అది నాకిప్పుడు అనుభవంలోకి వచ్చింది. మోసంతోనూ దొంగతనంతోనూ సంపాదించింది చాలా ఆనందాన్నిస్తుందని అమెరికన్ కవి ఎవరూ అనలేదా? అన్నాడేమో, వాడన్నప్పుడు నేను అక్కడ లేను. అది సరేగాని, ముందు నీ చేతిలో ఉన్న పాలు నవ్వుతూ నా నోటికందిస్తే అవి తాగేస్తాను. పాలు తాగే కార్యక్రమం అయ్యాక వెంటనే సరస సల్లాపాలు మొదలెట్టచ్చు. నీ మొహానికి నేను పాలు అందివ్వాలా? ఎందుకు నా బ్రతుకు నేలపాలు చేసినందుక? లత, ఏమిటి నువ్వు అనేది? తెలివిగా ఏమి తెలియనట్టు మాట్లాడుకు. తప్పులో పుట్టి తప్పులో పెరిగి తప్పులు చేసే నువ్వు, నాటకం ఆడి నన్ను నమ్మించావు, దొంగతనాలు దోపిడీలు చేసి బ్రతికే నువ్వు, మాయ చేసి నన్ను నీ వాళ్ళకి లాగావు. అది కాదు లత. షటప్. తాళి కట్టక ముందు నీ గురించి నాకు నిజం తెలుసుంటే నిన్ను కటకటాలు వెనక్కి పంపించేదాన్ని. జరిగిన పెళ్లికి, వేద మంత్రాలకి, 7 అడుగులకి, 3 ముళ్ళకి గౌరవం ఇచ్చే తెలుగింటి ఆడపిల్లని, నిజం తెలిస్తే మా తాతయ్య ఏమైపోతారనే భయంతో నీ విషయం బయట పెట్టడం లేదు. లత, మిస్టర్ విజయ్, ఈ రోజు నుంచి లోకం దృష్టిలో మా తాతయ్య కళ్ళ ముందు ఇంట్లో అన్యోన్యమైన దంపతుల్లో ఉంటాం. ఇక్కడ పేరుకి భార్యాభర్తలవే కాని మన మధ్య బంధం మాత్రం ఉండదు. ఒక దొంగవైన నువ్వు ఈ ఇంటికి దొంగలుడిగానే ఉంటావు తప్ప ఎప్పటికీ నా మనసులో భర్తగా స్థానం సంపాదించలేవు. బాబాయ్ బాబాయ్, ఇది దారుణం. ఏది, 100 రాకన్నా ముందుగానే టిఫిన్ తినేయడం? అబ్బా అది కాదు బాబాయ్, మన పాప కాపురం పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.
అర్ధవసరైన వాడిని తీసుకొచ్చి పాపకిచ్చి పెళ్లి చేశావు. పెళ్ళే ఒక రోజైందో లేదో అమ్మాయితో గొడవ పడుతున్నాడు. ఈ దారిని పోయే దానయ్య గారు ఇంటికి అల్లుడయి మన పాపను రాసి రంపాను పెట్టేస్తున్నాడు. ఏమిట్రా మీకు ఈ మధ్య నిద్రట్లో ఏమైనా పీటకాలు వస్తున్నాయా? చిలకా గోరింకల్లో ఉన్న వాళ్ళని చూసాలని మాటలు మాట్లాడడానికి నోరేలా వచ్చిందిరా? ఏదో పొరపాటు పడింటారు మావయ్య గారు. తలుపుకి చెవులా నుంచి మరీ గొడవంతా విన్నాం కదన్నయ్య. ఈసారి మొగుడు పెళ్ళాలున్న గదికి చెవులా నుంచి ఏదన్నా విన్నారు అని తెలిస్తే మీ చెవులు గోయించే చేతుల్లో పెట్టించేస్తాను. కమాన్ 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 రా బాబు కూర్చో. అమ్మ బ్రహ్మణ, ముందు వాళ్ళకి ఇడ్లీ వడ్డించి నెయ్యి వేసి లోపలికి వెళ్ళి నీతి పెసరట్లు వద్దు తాతయ్య. ఆయన నెయ్యి ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాగాలేదానివమ్మా. అప్పుడే మీ ఆయన ఏం తినాలో ఏం తినకూడదో నిర్ణయాలు కూడా చేసేసామన్నమాట. అంతేకా తాతయ్య, ఎలా తినాలో కూడా నిర్ణయం చేసింది. ఇప్పుడు తన చేత్తో నాకు తినిపిస్తుందట. అందరూ చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. ఇక మీరే తినేయండి. మొత్తానికి ఇడ్లీ నీ చేత్తోనే పెట్టావు. తప్పదని పెట్టాను. అసలు విషం పెట్టాలనుంది. నిన్న రాత్రి మా ఇద్దరి మధ్య జరిగిన ఓ చిలిపి విషయం, అది మీకు చెప్పాలా? అది బాబు, మీ ఇద్దరి మధ్య జరిగిన ఏ చిలిపి విషయాలు ఏ అడ్డగాడిదలకి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. నేను ఓ విషయం చెప్తాను, విను. చెప్పండి తాతయ్య. ఇంతకాలం ఫ్యాక్టరీ విషయాలు ఆస్తి వ్యవహారాలు చూసుకుని చూసుకుని అలసిపోయాను. అంచేత తొందరలో బుల్లి మునిమనవాడిని ఇస్తే వాడిని నేను చూసుకుంటాను, మిగతా విషయాలన్నీ మీరు చూసుకోవచ్చు. తాతయ్య గారు, మీకు మునిమనవాడిని అర్జెంటుగా ఇవ్వాలని నాకు ఉత్సాహంగా ఉంది. ఆ విషయంలో మీ మనవరాలు కోఆపరేట్ చేస్తే నేను మాక్సిమం కృషి చేస్తాను. అదిగో ఏదో జరిగింది బాబాయ్, మనకి తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అవును బాబాయ్, ఏదో జరుగుతుంది. ఏమి జరగట్లేదు తాతయ్య గారు, ఏమి జరగట్లేదు తాతయ్య గారు. ఏమిట్రా ఉత్త పుణ్యానికి అరుపులు పెడబబ్బలును? ఏమాళ్ళ ప్రశాంతంగా టిఫిన్ తినేవరా? వాళ్ళు టిఫిన్ తినేలోగా మీరు నోరెత్తారా, పళ్ళాలు పగిలిపోతాయి. ఏమిటి కారికి కూర్చున్నా, ఎక్కడికి బయలుదేరాలని? అదేంటి డార్లింగ్, తాతగారు నన్ను కూడా వెళ్ళి ఫ్యాక్టరీ పనులను చూడమన్నారుగా, కనుక ముద్దుల భారీతో కలిసి వెళ్ళి. షట్ అప్, ముందు కారు దిగు. అయితే ముద్దు పెట్టి మళ్ళీ ఎక్కనా? అదే కారు. పిచ్చి పిచ్చి కాకు, దిగు దిగమంటుంటే. అరే దిగు. ఉండు డార్లింగ్, నీకే చెప్పేది. ఏమిటమ్మా అబ్బాయిని కారులోంచి దించేస్తున్నావు? ఏం లేదు తాతయ్య, డ్రైవర్ ఉండగా మీరెందుకండి డ్రైవ్ చేయడం అంటున్నాను. మొగుడు పెళ్ళాలు కలిసి సరదాగా వెళ్లేటప్పుడు మధ్యలో డ్రైవరు క్లీనరు ఎందుకని నేనంటున్నాను తాతయ్య. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, కొత్త దంపతులు కదా సరదాగా కలిసి వెళ్ళండి. అంతగా డ్రైవర్ కావాలనుకుంటే వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాడు. చూసావా చూసావా, తాతయ్య గారు కూడా నే చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. కమాన్ డార్లింగ్. అలాగే వెళ్ళొస్తాను తాతయ్య. అలాగే. ఏమిటి ఆ చైర్లో కూర్చున్నావు? నేను ఎండీని కదా, అందుకే ఎండీ చైర్లో కూర్చున్నాను. ఎవరిచ్చారు నీకు అధికారం? నీ మెళ్ళో నే కట్టిన తాళి చూడు. నీ మీద, నీ ఆస్తి మీద, నీ ఫ్యాక్టరీ మీద అర్హత అధికారం నీ భర్తగా నాకు ఆటోమేటిక్ గా వచ్చేసాయి. అంతేకాదు మీ తాతయ్య కూడా చెప్పాడు 6 కోట్ల ఆస్తిని నిన్ను నా చేతుల్లో పెట్టానని. నీ నిజస్వరూపం తెలియక అలా చెప్పుంటారు. పోనీ నువ్వు వెళ్ళి చెప్పి చూడు ఏమంటాడు. మేడం, యూనియన్ లీడర్స్ అంతా కాన్ఫరెన్స్ హాల్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు. దేనికి? వాళ్ళంతా స్ట్రైక్ చేసే మూడ్లో ఉన్నారు మేడం, మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. మీరు పదండి, నేను వస్తున్నాను. ఓకే మేడం. పదరార్లింగ్, వెళ్ళి వాళ్ళతో చర్చలు జరుపుదాం. చర్చలు జరపడం అంటే చీటింగ్ చేయడం అనుకున్నావా? అది కాదు డార్లింగ్. చూడండి, మీరు ఇలా అర్థం లేకుండా డిమాండ్ చేస్తే ఎలా? మీకు తెలుసు ఫ్యాక్టరీ మెయిన్ బ్లాక్ క్లోజ్ అయిందని, ఆ హెల్త్ మినిస్టర్ ఫ్యాక్టరీ రన్ కాకుండా అడ్డుపడిందని. ఇలాంటి పరిస్థితుల్లో మీరు యాజమాన్యంతో సహకరించి ఒక 6 నెలలు టైం ఇస్తే. మీ కష్టాలు నష్టాలు మాకు అనవసరం మేడం, మా డిమాండ్స్ తీర్చకపోతే స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేస్తారా? చెయ్యండి, ఎలాగూ మేం కూడా 6 నెలలు ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నాం. 6 నెలలు ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తారా? ఎందుకని? ఫ్యాక్టరీలో లీకేజ్ ఉంది, వర్కర్స్ ఆరోగ్యాలు దెబ్బతిని ఆసుపత్రిలో చేరుతున్నారంటూ హెల్త్ మినిస్టర్ గారు వార్నింగ్లతో మమ్మల్ని అదరగొడుతున్నారు. కనుక 6 నెలలు ఫ్యాక్టరీ మూసేసి మరమ్మతులు చేయించి ఆ తర్వాత మీకు కబురెడతాం. అప్పుడొచ్చి పంచేద్దరు గాని. ఈలోగా నేను మా ఆవిడ హనీమూన్కి వెళ్ళొస్తాం. ఫ్యాక్టరీ మూసేస్తే లే ఆఫ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లే ఆఫ్ ఇవ్వం, సింగిల్ పైసా కూడా పే చేయం. ఎందుకో తెలుసా? హెల్త్ మినిస్టర్ లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసేస్తే ఆవిడింటి ముందు ధర్నా చేసి ఫ్యాక్టరీని తెరిపించాం. అలా తెరిపించిన ఫ్యాక్టరీని డిమాండ్స్ అని స్ట్రైక్ అని మూసేస్తే ఫ్యాక్టరీకి జరిగే నష్టం దృష్ట్యా లే ఆఫ్ ఇవ్వబడదు. అదిగా సార్,
ఇంకో గంటలో 6 నెలల వరకు ఫ్యాక్టరీ క్లోజ్ అని బయట నోటీస్ అంటిస్తాం. వెళ్ళి చదువుకోండి. 6 మాసాలు జీతాలు లేకపోతే భార్య బిడ్డలతో ఎలా బతకాలి సార్? తిండి లేక పస్తులతో అన్యాయమైపోతాం సార్. చూడండి, మేడం గారు ఇప్పటికే ఫ్యాక్టరీ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోఆపరేట్ చేయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరింతగా బతిమలాడుతున్నారు కాబట్టి మేడం గారు ఏమైనా కనికరిస్తారేమో, ఆవిడనే రిక్వెస్ట్ చేసుకోండి. మేడం, మా మీద మా కుటుంబాల మీద దయవుంచి మీరు ఫ్యాక్టరీ తెరిచే ఉంచండి మేడం. మేము స్ట్రైకులు, గొడవలు, డిమాండ్లు ఏమి చేయం మేడం. యాజమాన్యం తరపున మీ కోరికను మన్నిస్తున్నాను. ఆ పాలు నాకివ్వడానిక, మళ్ళీ నేలపాలు చేయడానిక? అప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అలా ప్రవర్తించానండి. అయితే ఇప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అన్నమాట. మిమ్మల్ని, మీ మంచితనాన్ని పూర్తిగా కాదు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నానండి. వెరీ గుడ్. అందమైన అమ్మాయి అర్థం చేసుకున్నానని మాటల్లో చెప్పకూడదు, మరి యాక్షన్ లో చూపించాలి. చాటు పొంగుతున్న అందాలు నా ముందు కళ్ళకేసేనమ్మ బంధాలు, నీ కొంటె కొంటె చూపులోని శృంగారం ఇక ఓపెనిను చేయమంది ఎవ్వరు. ఇటు రావే సత్యభామ పన్నిలో పన్నిగా కలితే పెదాలు కసిగా, ముడిలో మడిగా శృతి చేయ స్వరాలు సరిగా. నీ కొంగు చాటు పొంగుతున్న అందాలు నా ముందు కాళ్ళకేసే నమ్మ బంధాలు. నీ అందమంత కొల్లగొట్టనా
స్వరాలు సరిగా పనిలో పనిగా చలిపే పెదాలు కసిగా నీ కొంగు చాటు పొంగుతున్న అందాలు నా ముందు కాళ్ళకేసేనమ్మ బంధాలు నీ కొంటి కొంటి చూపులోని శృంగారం ఇక ఓపలేను చేయమంది ఎవ్వారం ఈడు రావే సత్యభామ పన్నెల్లో పనిగా కలిపే పెదాలు కసిగా ముడిలో బడిగా శృతి చేయి స్వరాలు సరిగా కలలోంచి ఇలలోకి తెచ్చావా కలికి కామాక్షి? షట్ అప్! పిచ్చి పిచ్చిగా వాక్కు! అసలు నేను మంచం ఎరక్కమన్నారు? నేను ఫ్యాక్టరీలో వర్కర్స్ ని డీల్ చేసిన విధానానికి నువ్వు థ్రిల్ అయిపోయి నన్ను మంచం మీద పడేసి నువ్వు నా మీద పడిపోతావనుకుని మంచం ఎక్కేశాను. చూడు, మాటల గాలడితో వాళ్ళని మాయ చేసి స్ట్రైక్ ఆపినంత మాత్రాన నా మనసు మారిపోయి నిన్ను దగ్గరికి తీసుకుంటాననుకోవడం నీ పొరపాటు. ఈ గదిలో నీ స్థానం నేల మీదే. చూడు డార్లింగ్, మీ తాతగారికి మునిమనవన్ ఇచ్చే విషయంలో నువ్వు నా కోఆపరేట్ చేస్తే నేల మీదైనా నాకు అభ్యంతరం లేదు. విజయ్ బాబు ఆషామాషి మనిషి కాదండి. మన యూనియన్ లీడర్స్ గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు కాలికేస్తే వేలికేస్తారు, వేలికేస్తే కాలికేస్తారు, వీలైతే మెడకు కూడా వేస్తారు. కరెక్ట్ సార్. ఆ జిత్తులు మారి వేధవాళ్ళందరూ స్ట్రైక్ చేస్తాం స్ట్రైక్ చేస్తాం డాన్స్ ఆడుతుంటే మన విజయ్ బాబు ఒక్క మాటతో వాళ్ళందరినీ కంట్రోల్ చేసి కాలబేరానికి తీసుకొచ్చాడు సార్. అతని మొహం చూసిన మొదటి రోజున అనుకున్నానయ్యా అతనంత ప్రయోజకుడు అవుతాడని. అందుకే కదా నా తదనంతరం నా యావదాస్తికి అతన్ని అధికారం చేసేసాను. వస్తాను సార్. ఏమిటి బాబాయ్, నీ తదనంతరం నీ యావదాస్తిని ఒక గజ దొంగకి జేబు దొంగకి అప్పగించేసావా? గజ దొంగ కావాలనుకుంటే వీడెందుకు? పోలీస్ స్టేషన్ లో ఫోటోలు ఉంటాయి, ఇంతకంటే మంచోనే సెలెక్ట్ చేసుకోవచ్చు బాబాయ్. ఏమిట్రా మీ వాగుడు? వాగుడు కాదు, ఉన్న విషయమే. ఆ విజయగాడు పెద్ద గనుడు అనుకుంటున్నాను. వాడు పెద్ద గనుడు కాదు, పెద్ద గజదొంగ. బాబాయ్ సాక్తిని అంటున్నాడు. లేదు. అదేమిటి బాబాయ్, అంత విషయం చెప్తే? అబ్బాయి తన గురించి ఈ రోజు ఉదయం నాకంతా చెప్పేశాడు. మీరు షాక్ తిన్నట్టున్నారు. ఎవరి గురించి వాళ్ళు నిజం చెప్పుకోవాలి అంటే నిజాయితీ ఉండాలి, దమ్ములుండాలి. అందుకే నకిలీ దొంగల కన్నా అసలు దొంగలే మిన్న అంటున్నాను. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? అసలు దొంగలు నకిలీ దొంగలు అంటున్నావు, ఎవరిని గురించి? ఎవరిని గురించో ఏమిటి, మన ఫ్యాక్టరీలో ఉన్న దొంగ వేద వాళ్ళందరి గురించి. అతన్ని గజ దొంగ అంటున్నారు కదూ. ఈ మధ్య మన ఫ్యాక్టరీకి వచ్చిన సమస్యలను సాల్వ్ చేసింది ఎవరు? ఆ అబ్బాయి కదూ. హెల్త్ మినిస్టర్ను దారిలో పెట్టింది ఎవరు? ఆ అబ్బాయి కదూ. వర్కర్స్ వేసే కుప్పిగంతులు ఆపింది ఎవరు? ఆ అబ్బాయి కదూ. అందుకే పాలముంచినా నీటముంచినా నా మనవరాలని నా ఆస్తిపాస్తుల్ని నా పరువు ప్రతిష్టల్ని అన్నింటినీ ఆ అబ్బాయి చేతుల్లో పెట్టాను. అతని గురించి అనవసరంగా మీరు పేలాపన వెళ్తే ఊరుకునేది లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, పెళ్ళాం బెల్లం తల్లి అల్లం, చదవేస్తే ఉన్నమతి పోయింది. మీరేమో సామెతలు లాంటివి చెప్తుంటే నాకు తెలిసి నాలుగు సామెతలు నేను చెప్పాను. దరిద్రుడా, ఆ విజయగాడు మనకే గుదుపంటాడు నడుస్తున్నాం కానీ సామెతలు చెప్పుకుంటలేదురా. అలాంటి వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నందుకు మీరిద్దరు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సి వస్తే మేము తర్వాత సిగ్గుపడతా, కానీ నువ్వేం చెప్పక్కర్లేదు. ముందు ఆ విజయగాడిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాలి. వాడి గురించి అనవసరంగా బుర్రలు బట్టలు కొట్టుంటారేంటి? వాడి సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఈ గిరి చేతిలో వాడు హరి అనటం ఖాయం. వాడిని మూట కట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఎరా కేడీ విధవా, నీకు కారు జోరు రెండు కావాల్సి వచ్చినయా? దగ్గర కిందకి. నా కారు జోరు సంగతి తర్వాత చూపిస్తాను. ఆ రౌడీలతో వచ్చావండి నువ్వు, మీ నాన్న వాళ్ళు బాధపడతారు. ఇలా రౌడీ తిరగకూడదమ్మా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను ఇంటికి వెళ్తాం కాదురా, నిన్ను తీసుకెళ్తాను. చూస్తారంటే వేసేయండి. Yeah.
పెద్దోడా ఈ పాటకి మనోడు అని ఎరగొట్టుచుంటాడు. పుల్లగా వెళ్ళాడు మన గిరిగాడు ఆ విజయ్ గారిది. పైగా వాడిని చిత కొట్టి మూట కట్టి మన కాళ్ళ ముందు పడేస్తాడు. ఏమిటి మూట అంటున్నారు? డబ్బు మూట, నగల మూట, ఏది మూట? నాకు వెంటనే విప్పి చూడాలని ఉంది. మా నోడు అన్నమాట ప్రకారం వాడిని ఎరగొట్టి మూట కట్టి పంపించాడు. ఒరే శంకు, మామూలుగా విజయ్ గారు ఎదురు పడితే మనం వాడిని ఏమీ చేయలేమరా. అందుకని ఈ మూటలో ఉండగానే పడేలు పడేలు పడి నన్ను తల్లుతున్నావరా. ఈ చీకటి పుట్టుకెళ్ళండి, నువ్వు ఉండాలి తనుతను, మళ్ళీ అవకాశం రాదు. పట్టుకోండి. ఇలా రండి. ఏమైంది ఇక మీదంతా ఉండు. ఆగండి, ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? నా తల్లి హృదయం కలుక్కుమంటుంది. సరే, ఈ తనుల కార్యక్రమం ఇంతటి తాపి ఈ మూటప తీసి వాజ్పేయి వాడి మొహం చూద్దాం. రే మూటప్ప, బాబుగిరి ఏమిట్రా ఇది? వస్తాయి అమ్మా. ఒరే నాన్న, ఆ విజయ్ గారు మన శత్రువు కాబట్టి కొట్టాడు. కన్నవాళ్ళు మీకే రాగా వచ్చింది, కాళ్ళతో ఎడాపెడ తన్నేశారు. అమ్మా బాబుగిరి, నువ్వు ఇలా మూటల్లోను సంచుల్లోను వస్తావని తెలియక తన్నాన్రా. మీ నాన్న కాళ్ళు పడిపోను, మీ పెద్దనాన్న చేతులు విరిగిపోడు. చాలా ఊరుకో, ఎవరు శాపనార్థాలు. నువ్వు మూట కట్టుకుని వాణి తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాను వీడు. ఈ సంచిలో ఈ దరిద్రుడు వస్తాడని కలగదామా? వీడు హలో, మీ ప్లాన్ లో చిన్న మార్పు వచ్చింది. దెబ్బలు తిన్నది వాడే గనుక గోని సంచిలో వాడు రావడమే న్యాయమని నేనే పంపించాను. పాపం మీ ప్లాన్ రివర్స్ అయినట్టుంది. నీ తెలివి ఆపు. మా ప్లాన్ అంటున్నావు, మేమేం ప్లానే లేదు. నీలాంటి వాడు వస్తే ఇలా తన్నాలని మా వాడిని తొందర రిహార్సల్ చేసుకుంటున్నాం. ఇదిగో ఇటువంటి చచ్చు కబుర్లు చెప్పమాక. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే తోలు లెగిసిపోద్ది, జాగ్రత్త. డాడీ నువ్వు అను వాడిని నోర్మి. చాలా సంతోషం రా, పెళ్ళైన ఇన్నాళ్ళకైనా ఇల్లు గుర్తొచ్చింది నీకు. వారం రోజుల నుంచి కూడు నీళ్లు మానేసి నా బిడ్డో నా బిడ్డో అని కుమిలిపోతుంది. ఊరుకోవయ్యా, ఆడికి నేనెంత గుర్తుకొస్తాను? పెద్ద తల్లుడు అయ్యాడు కదా. అమ్మా ఎందుకమ్మా బాధపడతావు? నేను ఎదగాలనే కదా మీరంతా కోరుకునేది. నేను అక్కడికి వెళ్ళింది మీ అందరి ముచ్చట తీర్చాలనే. ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నానా. దొరబాబులా ఉన్నావు రయ్యా, దొరబాబులా ఉన్నావు. నిజమే రంగమ్మదన, మీ అబ్బాయికి బాగా ఒళ్ళు చేసి ఇప్పుడే ఈత చెట్టు నుంచి దించిన కళ్ళుకొండలాగా కలకల కలకలకల ఆడిపోతున్నాడు. కళ్ళు గిల్లు అనమంటే పళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావా? మా అన్న దొంగ నోట్ల ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి కొత్త నోట్ల పెట్ 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 ఆడిపోతున్నాడు. సిలుకు సిలుకు. విజయ్ బాబు మమ్మల్ని అందరిలో ఆ ఇంటికి ఒకసారి తీసుకెళ్ళొచ్చుగా. దొంగ సన్నాసి ఇప్పుడు మనతో అడిగిపోయినట్రే. అబ్బబ్బబ్బబ్బా, నన్ను మాట్లాడినవరే. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూసుకోవడానికి కాదు. ఈ రాత్రికి మీరంతా తట్టా బుట్టా చెంబు చేటా పట్టుకుని ఆ ఇంటికి మకాం మారుస్తున్నారు. నేను చెప్పినట్టు మీరంతా రెచ్చిపోతారు. అక్కడున్న ఇంటి దొంగల్ని ఈ వీధి దొంగలు వెంటాడి తరిమైపోతున్నారు. అన్నా నువ్వు మామూలు దొంగ కాదన్నా, చిలిపి దొంగవి, బంగారు దొంగవి, దొంగలుడివి. వస్తా, నా టైం అయింది, నా వాచ్ కనబడలేదు. రే మర్యాదకి నా వాచ్ ఇచ్చే, నా వాచి చూడన్నా. ఎప్పటికైనా ఈడే నా పేరు నిలబెట్టి ఫోటోకి దండేస్తాడ్రా. ఎవరండి మీరు? ఎక్కడో చూసినట్టుంది. నేనే రా శంకు, అప్పుడే మర్చిపోయావా? నా బిర్యానీ నుంచి నీకు చిన్న చికెన్ ముక్క అప్పించాను, గుర్తులేదా? ఓరి బురద బంది కదవా నువ్వా? అవును. ఈ బట్టలు నా బట్టల్లా ఉన్నాయా? ఎవరి అయితే నాకు ఇంట్రెస్ట్ శంకు, నాకు నచ్చాయి నేను వేసుకున్నాను, దట్స్ ఆల్. ఒరే డిపం, తొందర తొందరగా సర్దేయిలా, ఇంకా పెట్టాల్సిన బోల్డ్ ఉన్నాయి లోపల. అలాగే. ఏంట్రా ఖరీదైన వస్తువులు అని పెట్లో పెట్టేస్తున్నావు? ఖరీదైన వస్తువులు కాబట్టి పెట్లో పెట్టి దాహేస్తున్నా. నీ పర్సు కూడా పెట్లో పెట్టేస్తా. తొందర కానీరా, దాయాల్సిన వస్తువులు బోల్డ్ ఉన్నాయి లోపల. ఓరు నాయో, ఈ ఇల్లు ఈ దొంగ వేదాలతో చిన్న సైజ్ జైలా తయారైపోయింది. మా ఆయదారి సంత ఒక్క పిడక మిగలనివ్వటం లేదు. లోపలే పడతా, ఎవడ చుముట్టుకుంటాడో చూస్తా. యాదవ సంత. ఎంత విశాలంగా ఉందో స్నానం చేయడానికి. ఇందరు బాగున్నావే.
ఇంద్రుడు ఎక్కడేస్తా ఆలం చేసి పోడేమో. కర్మ కర్మ జలకాలాటలలో కిలకిల నవ్వులలో ఎంత హాయిలే హలో. కర్మ 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 బాబాయ్ బాబాయ్. ఏమిట్రా ఏమైంది? ఇంట్లోకి అతి నీచని గుంపోటి వచ్చి నానా చండాలం చేసేస్తుంది బాబాయ్. వాళ్ళు చేసే పనికి చండాలం అనే పదం చాలా చెడ్డది బాబాయ్. నిజమా? అవును బాబాయ్. ఆ విజయ్ గారి బంధువులంట ఇల్లు పీకి పంది రాస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, కడుపులో తిప్పి వాంతి చేసుకుంటారు. పదండి బాబాయ్. నీ కళ్ళారో చూద్దు గారు. ఒరే పోతూ, అవి నీళ్లు రా, అక్కడ పెట్టి చావు. ఇదిగో ఇటు చూడు బాబాయ్, అటు చూడు. ఇది ఈ ఇంట్లో జరుగుతున్న భాగవతం. ఎవరు వీళ్ళు, ఏమిటిదంతా? వీళ్ళు ముష్టి వాళ్ళ కంటే భీభత్సంగాను, బందిపోట్ల కంటే ఘోరంగాను ఉన్నారు. మనుషులకి కోతులకి పుట్టిన మధ్యరకం మనుషుల్లో ఉన్నారు. అసలు విజయబాబుకు వీళ్ళు బంధువులు ఎలా అయ్యారు? మమ్మల్ని అడిగితే లాభం? మేము బుద్ధులు పడడు, ఇంటికెచ్చి మరి విజయబాబును అడగండి చెప్తాడు. అడగడం కాదు బాబాయ్, కడిగేసి బయట తింటేండి. ఇంట్లో మా వాళ్ళు చేస్తున్న అల్లరికి నన్ను క్షమించండి తాతయ్య గారు. అది సరేనయ్యా, ఆ అల్లరి మేళాన్ని దించి ఇంటిని ఎందుకింత అల్లకల్లోలం చేస్తున్నావా అని. ఈ ఇంట్లో ఉన్న కొందరికి బుద్ధి చెప్పడానికే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళు అసహ్యంగా ప్రవర్తించిన అమాయకులే తాతయ్య గారు. నా మీద నమ్మకం ఉంచి నే చేస్తున్న పనిని కాదనకండి. పెద్దోడా, ఈ ఫ్యాక్టరీలో అడుగు పెట్టగా నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ ఇల్లు ఒక నరకం, ఈ ఫ్యాక్టరీ ఒక స్వర్గంలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పావురా. ముందా యథోసంత నుంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉండాలంటే బాడికెళ్ళి ఫుల్ అయిపోవాలి. మేనేజర్ని అడిగి ఒక 5 పెట్టరు. రే ఓ 5 కొట్రా. ఏంటి ఆలస్యం, కొట్టు. ఇలా కొడతావేంటి? నువ్వు 5 కొట్టమన్నావు, 5 కొట్టాను. 10 కొట్టమంటే 10 కొడతాను. కొట్టనా? అగో దరిద్రుడా, ఇక్కడ దాపరించాడు. ఇగా ఈ ఫైల్ చేసి గొట్టుగా వేశాను, ఎవరికి వాళ్ళు సెపరేట్ చేయండి. విడి తయారాడు పెద్దోడా. అరే బలి గీతలు గీసారే సవాస్. ఏమిట్రా ఆలస్యం? ఏంటి ఈ దరిద్రులు ఇక్కడ కూడా చేరారు. రేయ్ ఎవడ్రా అక్కడ, పని పట్టడం టీజీ పెంచేపోయింది, తొందర తీసుకురండి. ఇగా ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను, మధ్యాహ్నం భోజనానికి రావడం కుదరు. ఇంటికెళ్ళి క్యారేజ్ పెట్టరా. బా ఏ నీకు మళ్ళీ చెప్పాలా? వెళ్ళా. ఈ 50 రూపాయలు తీసుకో, నాకు చికెన్ బిర్యానీ మటన్ ఫ్రై పెట్టరా. చికెన్ బిర్యానీలను క్యారేజ్లో తీసుకోవాలా నేను? ఇక్కడ మనశ్శాంతి కలదు కానీ బారికెళ్తాం. చెప్పండి మిస్టర్ కామేశ్వరరావు, ఏమిటి మీ ప్రాబ్లం? మరేం లేదు మేడం, 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఆసుపత్రికి చేసే మందుల సప్లై విషయంలో ఒకే ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గత హెల్త్ మినిస్టర్స్ అందరూ ఆ ఫ్యాక్టరీనే రికమెండ్ చేశారు. ఇక ఈ అన్యాయం కొనసాగకూడదని మా విన్నపం. నిజమేనా ఆనంద్? అవును మేడం, పాత మంత్రులందరితోనూ గోపాలరావు గారు చాలా క్లోజ్ గా ఉండేవారు. కనుక 8-9 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి. ఒక వ్యక్తి బాగుపడడం కోసం చట్టానికి వ్యతిరేకంగా ఇలా చేయడం నేరం. ఈ సంవత్సరం నుంచి ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన మన గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. మాలత, రాను రాను మీ అత్తయ్య వ్యవహారం చూస్తుంటే పగబట్టిన ఆడత్రాచులు అనిపిస్తుందమ్మా. మన అంతస్తు తాలూకు పునాదుల్ని కదిపి కుదిపి పడగొట్టి నేలమట్టం చేయాలని చూస్తున్నట్టుగా ఉందమ్మా. నీ భర్త సాధించిన విజయంతో ఈ సంవత్సరం 5-6 కోట్లైన నష్టాన్ని భర్తీ చేయొచ్చు అనుకున్నాను. ప్రతి సంవత్సరం మనకొచ్చే ఆర్డర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్స్ పిలుస్తుందట. ఈ విషయంలో మనం ఏం చేయలేమా తాతయ్య? ఏం చేయగలమమ్మా, ఆవిడ రాజకీయం అనే రథమెక్కి అధికారం అనే ఆయుధాన్ని చేతపట్టు తిరుగుతోంది. అంత మాత్రం చేత మనం అప్సెట్ అయిపోనక్కర్లే తాతయ్య గారు. ఆవిడ్ని ఎలా ఎదురు దెబ్బ తీయాలో నేను చూసుకుంటాను. 9:30 క్యాబినెట్ మీటింగ్ మేడం, 10:30 డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ తో కాన్ఫరెన్స్, 11:15 ఏసీ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో డిస్కషన్స్. మిస్టర్ ఆనంద్, నన్ను ఆశీర్వదించండి మేడం. ఏమిటి అతి వినయం? చిన్నప్పటి నుంచి నాకు పెద్దవాళ్ళంటే చచ్చేంత గౌరవం మేడం. అంతేనా, లేక ఇలా కాళ్ళు పట్టుకుని పనులు జరిపించుకోవాలనా? ఎంత మాటనారు మేడం, పనులు జరిపించుకోవడానికి కాళ్ళు పట్టుకోవడం పాత పద్ధతి. టైం వేస్ట్ చేయక వచ్చిన పని ఏమిటో చెప్పు. మా ఫ్యాక్టరీకి ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఒకే వ్యక్తికి ఒకే సంస్థకి పట్టం కట్టే పాత సాంప్రదాయానికి స్వస్తి పలకాలని. అయితే ఆ డబ్బు వెనక్కి ఇచ్చేయండి. డబ్బేమిటి? అదే మేడం, నిన్న సాయంకాలం మీకు ఇచ్చానే 10 లక్షల లంచం. అది మిస్టర్ విజయ్, చిల్లర దొంగ స్థాయి నుంచి కోటీశ్వరి డింటలుడి స్థాయికి నువ్వు ఎదిగావమో కానీ ఈ జగదీశ్వరి దేవి నిజాయితీ కొనే స్థాయికి నువ్వు ఎదగవు, ఎదగలేవు.
ఈ నీతి కబుర్లు నలుగురికి చెప్పడానికి బానే ఉంటాయి, కానీ ముందు మన వ్యవహారం తేల్చండి. నాకు లంచం ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలవా? మీ రూమ్ లోని వార్డ్రోబ్ చెక్ చేస్తే బ్రీఫ్ కేసు ఉందో లేదో తెలిపో. ఎస్ మేడం. ఇప్పుడేమంటారు జగదీశ్వరీ దేవి గారు? కంగారు పడకండి, మీకు తెలియకుండా మీ వార్డ్రోబ్ లో ఆ బ్రీఫ్ కేసు పెట్టింది నేనే. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఆ బాక్స్ నా ఇంట్లో ఎలా పెట్టగలిగావు? మీరిలా అడుగుతారని నేను ముందే ఊహించాను. అందుకే నా సమర్థత మీకు అర్థం కావాలని శాంపుల్ గా ఎంట్రీలో మీకు నమస్కారం పెట్టినప్పుడే మీ కాలిమెట్టెలు కొట్టేశాను. నేనంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా మేడం? అధికారం ఉందని అవకాశం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తే నేనెలా రెచ్చిపోతానో తెలియచేయడానికే ఈ సీను. నేను తలుచుకుంటే పావు గంటలో మీ పరువు మర్యాదల్ని బజారు పాలు చేయగలను, అరగంటలో మిమ్మల్ని అన్పాపులర్ చేసి ప్రతిపక్షాల చేత చీ అనిపించగలను. పాదాలకు నమస్కరించి మెట్టెలు కొట్టేయడం, డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టడం నీకు కళేమో గాని నాకు కళంకం మాత్రం కాదు. నువ్వు చేసిన ఈ పనికి నేను తలుచుకుంటే నిన్ను ఏ పార్ట్ కా పార్ట్ ఊడదీయించి మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్ కి పంపించగలను, కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? నేను మానవతావాదిని. చూడబ్బాయ్, అరగంట కాదు, నీకు 60 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు నిజాయితీగా నన్ను అన్పాపులర్ చెయ్యి. అలా చేయగలిగిన నాడు నీ చేతులతో మైలపడ్డ ఆ మెట్టల్ని నీ గెలుపు గుర్తుగా నాకివ్వు. అవుట్ అయిసే. ఇదిగో భ్రమరమ్మ, త్వరగా వడ్డించు. ఆ దరిద్రపు మోకొచ్చే లోపల మేము భోంచేసేయాలి. అవునవును, వాళ్ళు వస్తే మన నోట్లో 7 లీటర్ లాక్కులు మరీ తినేస్తారు. వడ్డించే త్వరగా. నాకు ఖాళీ బొచ్చులు మిగులుద్దాం అనుకున్నారా దొంగ? ఆగండి, ఈ అన్న నాకు కావాలంటే మీరు పచ్చలాగండి. నీ అన్న ఎవడికి కావాలా? ఇదిగో నాకు కలిపింది. అసలే మా వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఇలాగా శంకు, మీ ఆవిడ నిలదప్పినట్టుంది. దరిద్రుడు నిలదప్పడం కాదు, పాడు కాదు. మీ యదో తిండి చూస్తుంటే నాకే డోకొస్తుంది. ఇదేం యదో తిండి కాదు, పెద్ద పెద్ద వాళ్ళు పాయిస్తారు, ఇట్టాగా తింటారు, పాపిల్ల తిండి. తెలియకపోతే తెలుసుకోవా. ఏంట్రా పెద్దోడా? మన కర్మరా మావయ్యా. మావయ్యా ఏమిటమ్మా? మావయ్యా, నా రూమ్ లో పెట్టిన డబ్బు కనిపించడం లేదు. ఫ్యాక్టరీ రా మెటీరియల్ కోసం మన 10 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేశాను మావయ్యా, అది కనిపించడం లేదు. ఇంట్లో ఇంతమంది దొంగలుంటే పోకేమొద్ది? పాముకు పాలు పోసి పెంచినట్టు ఈ దొంగలందరికీ తిండి పెట్టి పెంచుతున్నాం. మా మీద అన్యాయంగా నిందలేసావో, కళ్ళు పేలిపోతాయి. అవునా? మేమేదో జేబులు కొట్టే చిల్లర దొంగలమే గాని కోటు బూటు సూటు వేసుకుని లచ్చలు కొట్టేసే గరానా దొంగలం కాదు. నర్మే, పెద్ద కబుర్లు చెప్పాక మీ సామాన్లన్నీ ఆళ్ళు పడి చేస్తే అదే దొరుకుతుంది. ఎత్తుకో, చూసుకో. మాకేనా భయమా? చూస్తారా, వెతకండి రా. దొరికాయా లచ్చలు? ఎతికారుగా పెద్ద మనుషులు. మా పోతిరాజు గారు కకృతి కొద్ది కొట్టుకొచ్చిన గరిటెలు చెంచాలు తప్ప ఈ లచ్చలు. ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందా? దొంగలను ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? దొంగతనం జరుగుతుంది. చిన్న చిన్న దొంగలు కనుక చిన్న చిన్న వస్తువులు దొంగలించారు. లత వచ్చాడుగా దొంగలుడు, వీళ్ళంతా చిల్లర దొంగలైతే ఇతను గజ దొంగ. ఆ డబ్బు ఆ పెట్టలోనే ఉండుంటుంది, తెలిసి చూపించమని. ఏమిటి, దొంగతనం జరిగిందా? అవును, 10 లక్షలు కనిపించడం లేదు. ఒకసారి ఆ పెట్టి తెరి చూపించండి. వాళ్ళ మాటలు నమ్మి నన్నే అనుమానిస్తున్నావా? పరిస్థితులు మారినంత మాత్రాన మనుషులు బుద్ధులేం మారావు, అందుకే అనుమానించక తప్పదు. అయితే పెట్టి తెరి చూపించక తప్పదంటావా? తప్పు చేయని వాళ్ళైతే చూపించడానికి భయం ఎందుకు? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను మా వాళ్ళు ఈ దొంగతనం చేయలేదని? ఇప్పుడు దొంగతనం చేయలేదని ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు అసలు దొంగలు ఎవరో తేల్చాలి. ఇందాక మా వాళ్ళను సోదా చేసినట్టే మీ వాళ్ళను కూడా సోదా చేద్దాం. మా వాళ్ళకి దొంగతనం చేయాల్సినంత కర్మేం పట్టలేదు. దొంగతనం చేయడానికి కర్మే పట్టక్కర్లేదు, దురాసుంటే చాలు. ఇప్పుడు నిజం బయటపడి తీరాలి. మీ వాళ్ళ రూములన్నీ నేను చెక్ చేస్తాను. Oh, my God.
ఈ బ్రీఫ్ కేస్ ఎవరిది? నాదేననుకో, మా చిన్నోడికి ఇచ్చాను. ఎవరిది ఏంటి? మా ఇద్దరిదేని? ఇప్పుడు ఏమంటావు? తెరిచి చూస్తానంటాను. చూసుకో. ఇప్పుడేమంటావు లత? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద మనుషులైన మీ మామయ్యలను అడుగు. ఎలా చిన్నాడా, నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టావురా దీంట్లో డబ్బు? అన్నయ్య, నీకు తెలియకుండా ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? నన్ను అనుమానిస్తున్నా, నా భ్రమర మీద ఉంటాను. ఏం భ్రమరం? నువ్వేమైనా పెట్టావా దీంట్లో డబ్బు? నేనే పాపం ఎరగను బావు గారు, నా కొడుకు మీద ఒట్టు. మరి ఎవరో పెట్టకుండా దీంట్లోకి ఈ డబ్బు ఎలా వచ్చింది? అమ్మా లత, ఇందులో ఏదో మోసం ఉంది. ఏమిట్రా మోసం? చూసావా, లేనిపోయి దొంగతనం మా మీద అంటగట్టి మమ్మల్ని ఇంటి దొంగలు చేస్తున్నారు. అబ్బా ఇంకా ఎందుకురా మాయ మాటలు చెబుతారు? కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతుంటే. నేను అన్ని విన్నాను, తెలుసుకున్నాను. అది కాదు బాబాయ్, ఇన్నాళ్ళు మీకు ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టడం నేను చేసిన తప్పు. ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణం వెళ్ళిపోండి. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నారా వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బాబాయ్ మా బట్టలు. తొందరగా సర్దుకుని బయటకు తగలాడు. త్వరగా బట్టలు సర్దురా. తొందరగా బయటకు వెళ్ళి నాలుగు రిక్షాలు తీసుకురా. వెళ్తానులే. చెట్టు కాడ ఉంగరాల జుట్టు దాన్ని గురుడా ఓరి నరుడా గుచ్చి గుబులే చూడరు రంగుతూరి సంత కాడ బొంగరాల ఆటగాడ మరిదా బావ మరిదా కాస్త సరదా చీయరు నీ మొగ్గకి బుగ్గంటిన నా సిగ్గుకి అగ్గంటునా నా గోలకి హద్దుండదు నీ కౌగితా గాలాడదు సందు చూసి అందమంతా అప్పగిస్తే సన్నజాజి పూల తేనె సప్పరిస్తాచుకున్న పండు నీకు దానమిస్తా గంగరావి చెట్టు కాడ ఉంగరాల జుట్టు దాన్ని గురుడా ఓరి నరుడా గుచ్చి గుబులే చూడరు రంగుటూరి సంత కాడ బొంగరాల ఆటగాడ మరిదా బావ మరిదా కాస్త సరదా చేయరు బంతి పువ్వల్లే ఉన్నావే భామామణి చుర్రుగా చూడక చిర్రు పుట్టాక నా పేరు చింతామణి కోపమొచ్చి కొత్త ఇడు కోసుకున్న ఉన్న కోరికంత తీరకుండా ఊరుకోను గుత్తమైన మీస కట్టు గుచ్చుకున్నా నేను మెత్తనైన ముద్దు లేక మేలుకోను చీకు చింత పక్కనెట్టి చిన్నదానా చీకటింట దీపమల్లి చూసుకోనా ఆకు ఒక్క చేతికిచ్చి అందగాడా సోకు మొక్కు సందకాడ తీర్చుకోనా గంగరావి చెట్టు కాడ ఉంగరాల జుట్టు దాన్ని గురుడా ఓరి నరుడా గుంచి గుబులే చూడరు రంగుటూరి సంత కాడ బొంగరాల ఆటగాడ మరిదా బావ మరిదా కాస్త సరదా చేయరు బాణాలు సంధించు పొద్దు కాడ పక్క మీద పాల పొంగులారకుండా తూర్పు కొండ తల్లి ఎండ బొట్టు పెట్టుకోదు చేతికున్న మట్టి గాజు చిట్లకుండా చాటు పుట్టు మచ్చ దోపిడి ఇంకా పూర్తి కాదు మల్లె జాజి తోట కాడ పిల్లగాడ మంచి చ
చెట్ట చూసి పెట్టు కంచెలాగా ఇల్లి జోలపాడ మాకు పిల్లదానా వాళ్ళకుండ ఊరుకోదు కందిరీగా గంగరావి చెట్టు కాడ ఉంగరాల జుట్టు దాన్ని గురుడా ఓరి నరుడా గుచ్చి గుబ్బులే సూటరు టంగుటూరి సంతకాడ బొంగరాల ఆటగాడ మరిదా బావ మరిదా కాస్త సరదా చేయరు నీ మొగ్గకి బుగ్గంటిన నా సిగ్గుకి అగ్గంటున నా గోలకి హద్దుండదు నీ కౌగిటాగాలడదు పురుసందు చూసి అందమంత అప్పగిస్తే సన్నజాజి పూల తేనె సఫరిస్తా అందుకొచ్చి ఆరు బయట ఆహులిస్తే దాచుకున్న పండు నీకు దానమిస్తా గోపాల్ రావు గారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్తో 5 కోట్ల అప్పు తీసుకున్నారన్నమాట. గుడ్, ఆ డబ్బు వెంటనే గవర్నమెంట్కి చెల్లించాలని, ఎలాగైనా నోటీస్ ఇప్పించాలి. మిస్టర్ ఆనంద్. Yes, madam. ఫైనాన్స్ మినిస్టర్ రంగప్రసాద్ గారికి ఒకసారి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఏమిటి, తీసుకున్న లోను వెంటనే చెల్లించమని నోటీస్ ఇచ్చిందా? అవును సార్, మీకు నోటీస్ అందజేయమని మా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. వెంటనే మీరు లోన్ చెల్లించకపోతే మీ ఆస్తి పాస్తులని జప్తు చేయాల్సి ఉంటుంది. వాట్, ఫైనాన్స్ మినిస్టర్ నా మీద ఎలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేశారా? ఆయనకి నాకు ఉన్న పరిచయంలో ఎలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎనీహౌ, ఐ స్పీక్ టు హిమ్ పర్సనల్లీ, నోటీస్ ఇవ్వండి. సార్ ఫోన్. హలో, నమస్కారం సార్, నేను గోపాలరావు. చెప్పండి గోపాలరావు. ఏం లేదు, నేను తీసుకున్న లోను వెంటనే చెల్లించాలని తన ఆర్డర్స్తో నోటీస్ వచ్చింది సార్. అవును గోపాలరావు, పంపించక తప్పలేదు. అదేమిటి సార్, మీరే కదా మన స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని లోన్ ఇప్పించారు. తీర్చే విషయంలో కూడా వీలైనంత టైం ఇప్పిస్తానని ప్రామిస్ చేశారు కూడా. ఇచ్చిన మాట నిజమే గోపాలరావు, కాకపోతే హెల్త్ మినిస్టర్ ఈ విషయంలో రూల్స్ మాట్లాడి గట్టిగా పట్టుబట్టింది. నేను ఆవిడ మాట కాదన్నాను అనుకోండి, నా మీద దుష్ప్రచారం చేయొచ్చు, అందుకే తప్పనిసరైంది. అర్థమైంది, ఇదంతా జగదీశ్వరీ దేవి చేస్తున్న పని అన్నమాట. ఎనీహౌ, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాను సార్. నా మీద పగబట్టి నన్ను సర్వనాశనం చేయాలని చూస్తున్నావా జగదీశ్వరీదేవి? ఏమిటి ఇలా వచ్చావు? ఇంకా నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలుసుకోవాలని వచ్చాను. మనసులో ఏవో పాత కక్షలు పెట్టుకుని మా తాతయ్య మీద పగబట్టి ఆయన వ్యాపారాన్ని దెబ్బతీసావు, ఆయన పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. ఆఖరికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ విషయంలో ఆస్తిని జప్తు చేయించి మా తాతయ్యని బజారు పాలు చేయాలని చూస్తున్నావు. ఈ వయసులో ఆయనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. చెప్పత్తయ్యా, మా తాతయ్య చంపేదాకా నీకు నిద్ర పట్టదా? తాతయ్య, 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 ఎవరిని సవ్యంగా బ్రతకనిచ్చాడు నీ తాతయ్య? బంధాలు అనుబంధాలు లేకుండా పండంటి నా కాపురాన్ని కూలదోశాడే నీ తాతయ్య. బ్రతికున్న మనుషుల్ని చంపించి నిండు జీవితాల్ని సమాధి చేశాడే నీ తాతయ్య. కన్న కొడుకన్న కరుణ కూడా లేకుండా బ్రతుకుండగానే జీవసమాధి చేశాడే నీ తాతయ్య. అత్తయ్య, అర్థం లేకుండా మాట్లాడకు. స్టాప్ ఇట్. నా మాటలకు అర్థం లేదా? నీకు అర్థమయ్యేలా చూపిస్తాను. నా పసుపు కుంకాలకు గుర్తుగా నాకు మిగిలి ఉన్న భర్తే ఆయన. కట్టుకున్న భర్త కన్న బిడ్డతో సమానమైపోయారు. మెదడు దెబ్బతిని మాట్లాడడం మర్చిపోయి జీవచ్చవల్లా బ్రతుకుతున్నారు. ఆకలైతే తినాలని, ఆనందం కలిగితే నవ్వాలని, బాధ కలిగితే ఏడవాలని కూడా మర్చిపోయారు. 25 సంవత్సరాలుగా ఎన్ని పసిపాపలా చూసుకుంటూ వస్తున్నాను. ఈ దుస్థితి మాకు ప్రసాదించిన ఆ దేవుడు ఎవరో తెలుసా? మీ తాతయ్య. మెడిసిన్ చదువుకునే రోజుల్లో నేను మీ మామయ్య ప్రేమించుకున్నాం. మీ తాతయ్యతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. పేదింటి పిల్లనైన నన్ను చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కన్న కొడుకన్న కనికరం కూడా లేకుండా
కట్టుబట్టలతో బయటికి పంపించేశారు మీ తాతయ్య. ఆస్తిలో వాటా లేదు పొమ్మన్నారు, కన్న కొడుకు చచ్చిపోయాడన్నారు. మేమిద్దరం డాక్టర్లం కనుక ఎలాగో తిప్పలు పడి మా కాళ్ళ మీద మేము నిలబడగలిగాం. మాకు ఒక బాబు కూడా పుట్టాడు. పేదల వైద్య సదుపాయం కోసం మేమే సొంతంగా ఒక ఆసుపత్రి కట్టించుకోవాలనుకున్నాం. తాతల ఆస్తిలో తనకు కూడా వాటా వస్తుందని నాకు నచ్చ చెప్పారు. ఇద్దరం కలిసి డబ్బు కోసం మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాం. చిచి, ఆస్తి అంతస్తు బంధం అనుబంధం ఏమి వద్దు, నాకు అడుక్కు తిన్నదే కావాలని తెగ తెంపులు చేసి పోయిన వాడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగు పెట్టావు రా ఈ గుమ్మంలోకి. అది కదనన్న, పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేయడానికి మేము హాస్పిటల్ పెట్టాలనుకున్నాం. దానికి పెట్టుబడిగా తాతగారి ఆస్తిలో నా వాటా. అలా అడగమని నిన్నది రెచ్చగొట్టి పంపించిందా? ఒరే, నాకున్న ఒక్క కొడుకు ఏనాడో చచ్చిపోయాడని తీర్మానించుకున్నాను, ఇన్ని నీళ్లు వదిలేశాను. నాళ్లకు నువ్వు వచ్చి తాతలాస్తి గీతలాస్తి అన్నావంటే నౌకర్లను పిలిచి బయటకు గెంటిస్తాను. నాన్న, నీ ఆస్తి నాకు ఇవ్వనడానికి నీకు అధికారం ఉండొచ్చు, కానీ నీ పిత్రార్జితమైన ఆస్తి మీద నాకు హక్కు ఉంది. నోర్మయ్, హక్కుల గురించి మాట్లాడి నన్ను బెదిరిద్దాం అనుకున్నావా? నువ్వు ముందు బయటకు వెళ్ళు, ఇంకొక క్షణం నా ముందున్నావంటే నీ ప్రాణం తీస్తా. నాన్న, ఇప్పుడు ఇక్కడ నువ్వు మూర్ఖంగా మాట్లాడచ్చు, కానీ రేపు కోర్టులో చట్టబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చి తీరుతావు, గుర్తుంచుకో. కోర్టు వరకు నువ్వు రావాలి కదరా, పో బయటికి. బిడ్డని పోగొట్టుకున్నాను, ఇదిగో మతి లేని ఈ భర్తని బిడ్డగా మిగుల్చుకున్నాను. ఏ ఆడదానికి రాకూడని ఈ దుస్థితి నాకు తెచ్చి నా జీవితంలో శూన్యాన్ని, నా గుండెల్లో చీకటిని, నా కళ్ళలో కన్నీటిని నింపింది మీ తాతయ్య. అటువంటి రాతి మనిషి మీద నేను పగ తీర్చుకోవడం తప్ప. తల కంటి కంట కన్నీరు చెందితే అమృతం కూడా హాలాహలమవుతుందని, ఎంత ఖరీదైన జీవితమైనా మాడి మసైపోతుందని మీ తాతయ్యకు తెలిసేలా చేస్తాను. వెళ్ళు, ఈ నిజాన్ని నీ తాతతో చెప్పుకుంటావో నీ ముగ్గురితో చెప్పుకుంటావో చెప్పుకో. వెళ్ళు. ఏమిటో మాలత, ఏమైంది? ఇన్నేళ్లుగా మీ మీద నేను పెంచుకున్న నమ్మకం చెరిగిపోయింది తాతయ్య. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదమ్మా. నాకు తెలిసిన తాతయ్య మనసున్నవాడు, 10 మందికి అన్నం పెట్టి మంచి మనిషి. కానీ ఈ రోజే తెలిసింది మా తాతయ్య కూడా హత్యలు చేయించగల సమర్థుడని. ఆస్తి కోసం కడుపు తీపిని సైతం మర్చిపోయిన మీరు మావయ్యపై చేసిన హత్యా ప్రయత్నం గురించి అత్తయ్య ద్వారా ఈ రోజే తెలుసుకున్నాను. లతా, నువ్వు విన్నవన్నీ నిజాలు కావమ్మా. కన్న కొడుకును చంపుకునేటంత కిరాతకుండి కాదమ్మా. నాకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఆస్తి ఇవ్వను బయటికి పోమన్నాను అని మీరనుకుంటున్నారు, కానీ తన కన్న బిడ్డ పోవటానికి, ఉన్న భర్త బతికున్న సేవలో మిగలటానికి మీరే కారణమని అత్తయ్య అనుకుంటుంది. జరిగిన దాంట్లో నేను నిర్దోషనని చెప్పి మీ అత్తయ్య చేతులు పట్టుకు ప్రాధేయపడి నా కన్న బిడ్డను ఒకసారి కళ్ళారా చూసి వస్తాను. కళ్ళారా? లాభం లేదు తాతయ్య, తన కన్న బిడ్డ చావుకి మీరే కారణం అనుకుంటున్న అత్తయ్య మిమ్మల్ని నా ఇంటి గడప తొక్కనివ్వదు, మీకు మీ కన్న బిడ్డను చూసే అవకాశం ఇవ్వదు. బాబు, నువ్వు నాకు కనిపించకపోయినా పర్వాలేదు బాబు, నువ్వు బ్రతికున్నావన్న సంతృప్తి చాలన అన్నా నాకు. దేవుడే తంటాటాడాడు సుజయ్, దొరబిడ్డని దొంగల చేతిలో పడేశాడు. ఆ యాడేడు నగల్లాకుని ఆయమ్మ దగ్గర వదిలేసి ఉంటే ఈనాడు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదే. పాపం కన్నబిడ్డను కూడా పోగొట్టుకున్నానన్న కడుమంటతో ఆ జగదీశ్వరమ్మ పగబట్టి గోపాలరావు బాబుని సర్వనాశనం చేస్తుంది.
ఇట్లా జరగటం అన్యాయమే, అన్యాయం. ఇప్పుడు ఏంటంటావయ్యా? జరిగింది ఏదో జరిగిపోయింది. విజయ్ బాబు మీ బిడ్డేనమ్మా అని జగదీశ్వరమ్మ గారికి చెప్పేసి. నేను కన్న తల్లిని కాకపోయినా కడుపులో పెట్టుకొని పెంచానయ్యా, పేగు తెంచి కనకపోయినా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నానయ్యా. ఇప్పుడు అన్ని వాళ్ళ అమ్మకు అప్ప చెప్తే నన్ను అమ్మాని పిలిచేదెవరయ్యా? నన్ను అమ్మాని పిలిచేదెవరు? నేనమ్మా. అవునమ్మా, ఎప్పటికీ నువ్వేనమ్మా నాకు అమ్మవి. నాన్న, ఇన్నాళ్ళు నేనెవరో తెలియని ఆ తల్లికి ఈ దొంగే నీ కొడుకని చెప్పి ఆవిడ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించి ఆవిడ్ని క్షోభ పెట్టలేను. మీరు చూపించే ప్రేమాభిమానాలతో జీవితాంతం మీ కొడుకుగా మీతోనే ఉంటాను. దయచేసి నిజం మనలోనే ఉండిపోయి నాన్న. నా తండ్రి, నా బంగారే బాబు. నన్ను క్షమిస్తావు రాయ్యా? ఊరుకో నాన్న. ఏమిటి ఇలా వచ్చావు? మళ్ళీ ఏదైనా దొంగతనం చేయడానికా? అమ్మా. ఏమిటి అమ్మా అంటూ కొత్త పిలుపు మొదలుపెట్టావు? ఎప్పుడో మిమ్మల్ని పిలవాల్సిన పిలుపు ఆలస్యంగా పిలుస్తున్నాను, అంతేనమ్మా. మళ్ళీ ఏదో ఒక విధంగా నన్ను గెలవడానికి కొత్త దారి వెతుక్కున్నావు అన్నమాట. లేదమ్మా, పాతదారిలో నడిచిన నేను ఓడిపోయానని చెప్పి మీ మెట్టెలు మీకివ్వడానికి వచ్చాను. నేను దొంగని, నిజమే. లోకంలో బ్రతకడానికి దారి తెలియక దొంగనయ్యాను. అందుకు మీరు నన్ను ద్వేషించినా సంతోషమేనమ్మా. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీకొక నిజం చెప్పడానికి. ఏమిటది? 25 ఏళ్ల క్రితం మీ మీద హత్యాప్రయత్నం చేసింది గోపాలరావు గారు కాదు, సత్యం శంకరం. అబద్ధం, నేను నమ్మను. అది నిజమమ్మా, నేను నిరూపిస్తాను. వస్తానమ్మా. ఇదేంటి? దీని మీద నా ఏలుమంతులు పడి నాణ్యత మీద రాడంట పెద్దోడివి. ఇటువంటి నువ్వే చేయాలి. దీని మీద విజయ్ గారి వేలుమంతుల ముందు ఏర్పాటు చేశాను. ఖర్చుతో పట్టుకున్నాను గనక మనకి ఏ ప్రమాదం లేదు. దీంతో బాబాయ్ చావుగా విజయ్ గారికి ఒక శిక్ష ఖాయం. ఏమిట్రా ఈవేళప్పుడు వచ్చారు? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను చంపేద్దామని. ఏంటాడి ఆలోచిస్తావు? కాజే, మిమ్మల్ని చారదీసి ఆదరించి అన్నం పెట్టిన నన్ను నన్ను కాల్చి చంపడం చేతగానే ఉడివి తుపాకీ పుచ్చుకొని పిట్టలు కాల్చుకొని బతకాలి. సర్లే, ఆ ముసడే కనుక చచ్చుంటే నువ్వే నన్ను వీరుడివి అని పొగిడేవాడి. అబ్బా, మీ గొడవ ఆపండి. ఇప్పుడు ఆసుపత్రిలో ముసలాడు చావు బతుకులో ఉన్నాడు. చావు కాక బతికాయింది అనుకో, మన పని చచ్చ సావు అవుతుంది. ఆ ముసలో లేచి కూర్చొని మన ముగ్గురు గురించి ముచ్చటగా 3 ముక్కలు చెప్పాడు అనుకో, ఆ పోలీసు వాళ్ళు మన మక్కలు కొట్టి బొక్కలో పెడతారు. ఒరే గిరి, నువ్వు 4 మనుషులు తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర కాపలాగా. పోలీసులకు అనుమానం రాకుండా ఎవరికి తెలియకుండా ఏదో విధంగా లోపలికి వెళ్ళి ఆ ముసలాడిని సైలెంట్ కలిపి. ఏంటే మన అంటే ఏమనుకున్నావు? త్వరలోనే కింగ్ అయిపోతాను. ఎప్పటి నుంచో చెప్తున్నావు ఈ మాట, నువ్వు రాజు అవుతావని నేను రాణి అవుతానని. చూస్తుండవే, ఎప్పుడో అదృష్టం తడేల మీద తలుపు తెరుచుకుని వస్తుంది. ఈయన నీ అదృష్టం తడేల మీద వచ్చాడు? నేను వాడి అదృష్టాన్ని కాదు, వాడి అంతం చూడడానికి వచ్చిన వాడిని. రాయ్, 25 సంవత్సరాల క్రితం జగదీశ్వరీదేవి కుటుంబం మీద లారీతో హత్యా ప్రయత్నం చేసింది నువ్వు నీ అన్న, అవునా? 10 సంవత్సరాల క్రితమా? నాకు 8 ఏళ్ల క్రితం విషయాలు గుర్తుండవు. నీకు గత జన్మలోని విషయాలు కూడా గుర్తు చెట్టు చేస్తా. ఎందుకు? గోపాలరావు గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు.
చూసావమ్మా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఆ ముసలాయన ప్రాణాలకే అసలు పెట్టాడా విజయ్ గారు. ఆ పిల్లకి అక్కడికి చెప్తూనే ఉన్నావమ్మా, ఆ దొంగోడితో కాపురం ఏంటి తన్ను బయటికి తరిమని. అలా ఆ పిల్లకి మంచి చెప్తున్నామని మమ్మల్ని కూడా ఆ ఇంట్లోంచి బయటికి తరిమేశాడు. మీరు ఆ ఇంటి కోడలని తెలుసుకుని మిమ్మల్నే దెబ్బతీయాలని చూశాడు. ఇప్పుడు ఫైనల్ గా బంగారు బాతును కోసి గుడ్లన్నీ ఒకేసారి అనుభవిద్దాం ఉన్నట్టుగా మీ మామగారి మీద హత్యా ప్రయత్నం కూడా చేశాడు. అటువంటి వదలకూడదమ్మా, ఎంత కాదనుకున్నా మీరు ఆ ఇంటి కోడలు, అలాంటి ఉరుకంపు ఎక్కించి తీరాలి. అమ్మా దండాలమ్మా. నమస్కారం, ఏం కావాలి మీకు? మీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి. నా పేరు నాగులమ్మా, ఇది నా పెళ్ళాన్ని రంగమ్మ. విజయబాబు సంగతి మీతో చెబుదామని వచ్చాం. ఓహో, మీరు కూడా వాడి దొంగల గ్రూపేనన్నమాట? మేము దొంగల గ్రూపేనమ్మా, కానీ వాడు మా రక్తం పంచుకు పుట్టిన దొంగోడు మాత్రం కాదమ్మా. దొంగ కాక దొరబిడ్డ? అవునమ్మా, వాడు నిజంగా దొరబిడ్డే. వాడికి జన్మనిచ్చింది, పేగుదించి ప్రాణమిచ్చింది ఎవరో తెలుసా? నువ్వేనమ్మా, నువ్వే. ఏమిటి నువ్వు అనేది? నిజంగా విజయ్ బాబు నీ బిడ్డేనమ్మా. అవును తల్లి, పాతికేళ్ల క్రితం ఓ అర్ధరాత్రి దొంగతనం చేసేసి ఇంటికి వస్తా ఉంటే రోడ్డు మీద జరిగిన ఓ యాక్సిడెంట్ నా కళ్ళబడింది. అత్త నా చేతికి వచ్చిన బిడ్డే మీ విజయబాబమ్మ. ఆ రోజు నాకు అక్కడ దొరికిన పెట్లు ఈ ఫోటోల పుస్తకం కూడా ఉంది, చూడండి అమ్మా చూడండి. హరి కథలు కట్టు కథలు చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? మీ బిడ్డని నా బిడ్డని నమ్మించి వాడికి పడే శిక్ష నుంచి కాపాడాలనుకున్నారా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళండి. గెట్ అవుట్. చాలా మంచి పని చేశావమ్మా, లేకపోతే వాళ్ళ కొడుకుని మీ కొడుకు అంటారా? ఆ దొంగ మీ కొడుకు ఎందుకు వస్తాడమ్మా? మీ కొడుకు రాజ్యాలా ఉంటాడు. చాలా కరెక్ట్ గా చెప్పారు. చూడండి, గోపాలరావు గారు ఎటువంటి మనిషి అయినా చావు బతుకులో ఉన్నప్పుడు చూడడం కోడలిగా నా బాధ్యత. మీరేమంటారు? తప్పకుండా చూడాలమ్మా. మిస్టర్ ఆనంద్. ఎస్ మేడం. హాస్పిటల్ కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే. నన్ను నిందించడానికి వచ్చావా లత? లేదండి, నిజం తెలుసుకుని వచ్చాను. అంటే నేను మీ తాతగారిని చంపలేదని నాకు తెలుసు. నా మెళ్ళలో మంగళసూత్రం కట్టిన తర్వాత మీరు మారిపోయారని కూడా నాకు తెలుసండి. ఆశంగా తెలిసిన నిజాల వల్ల మనిషికి బాధే మిగులుతుంది లత. నా కన్న తల్లి ఎవరని నిజం నాకు తెలిసేటప్పటికీ నేను ఆమెకు దూరం అయిపోయాను. కట్టుకున్న మనిషి నన్ను అర్థం చేసుకునేటప్పటికీ నేను కటకటాల వెనక్కొచ్చేశాను. రేపు కోర్టులో నేనే హంతకుని రుజువైతే అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతాను. నాకందరూ లేరు అనుకున్నంతకాలం అందరి మధ్య నేనున్నాను. అందరూ ఉన్నారు అని తెలిసేటప్పటికీ అందరికీ దూరం అయిపోతున్నాను. అలా అనకండి, మీరు నిర్దోషాన్ని తప్పకుండా రుజువు అవుతుంది. ఆ న్యాయదేవత మనకు అన్యాయం చేయదు. మీరు తప్పకుండా బయటకు వస్తారు, తప్పకుండా బయటకు వస్తారు.
విశ్వం మీద న్యాయం మీద నాకెక్క నమ్మకం ఉంది బాబు. నా కొడుకు నిర్దోషిగా నా దగ్గరికి వస్తాడని నాకు తెలుసు, నాకు తెలుసు. యువర్ ఆనర్, గోపాలరావు గారి హత్య కేసులో విజయే హత్య చేశాడని నిరూపించడానికి ప్రథమ సాక్షిగా సత్యం గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. సత్యం గారు, ఈ హత్య కేసులో మీకు తెలిసిన వివరాలు చెప్పండి. ఈ విజయ్ గోపాలరావు గారి ఆస్తి కోసమే ఆయన మనవరాలు లతను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలాయిని చంపితే గానీ ఆస్తి మీద పూర్తి హక్కు రాదనుకున్నాడు, అందుకనే చంపాలనుకున్నాడు, చంపాడు. హత్య జరిగిన రోజున మేము ఇంటికి వస్తుంటే హడావుడిగా బయటికి పారిపోతూ కనిపించాడు. మాకు గాబరా వేసింది. లోపలికి వెళ్ళి చూసేసరికి లత మా బాబా మీద పడి బోరును ఏడుస్తుంది. ఆ తర్వాత జరిగిన ఘోరంతో తెలుసుకున్నాం. యువరాజర్, సాక్షుల సాక్ష్యాలను బట్టి, పిస్టల్ మీదున్న వేలుముద్రలను బట్టి గోపాలరావు గారిని విజయే హత్య చేశాడని రుజువైంది. కాబట్టి ముద్దాయి విజయ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. యువరానర్, ఈ కేసులో మరో ముఖ్య సాక్షిగా శ్రీమతి లతను ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడమ్మా లత, హత్య జరిగిన రోజు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ రోజు ఉదయమే మా వారు బయటికి వెళ్ళిపోయారు, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆ రాత్రి నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మా తాతయ్య రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ కనిపించారు. తాతయ్య అంటూ దగ్గరికి వెళ్ళిన నాకు అతి కష్టం మీద విజయబాబుని పిలిపించమ్మా, విజయబాబుని పిలిపించమ్మా అని చెప్పి సృహ తప్పి పడిపోయారు. తన మీద హత్యా ప్రయత్నమే చేస్తుంటే ఆఖరి క్షణాల్లో విజయబాబుని పిలిపించమ్మా అని చెప్పుండేవారు కాదు, విజయ నన్ను చంపబోయాడని చెప్పుండేవారు. కనుక ఈ హత్య నా భర్త చేస్తుండడం నా నమ్మకం. ఆయన నిర్దోషి. యువరానర్, యువరానర్, భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య రక్షించుకోవాలనే ప్రయత్నిస్తుంది. భర్త హంతకుడైనా ఆడది తన పసుపు కుంకాలని కాపాడుకోవాలనే తాపత్రయపడుతుంది. కాబట్టి ముద్దాయి భార్య అయిన ఈమె చెప్పే సాక్ష్యం చల్లదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు చెప్పిన ప్రకారం ఈ కేసులో శ్రీమతి లత సాక్ష్యం చెల్లదని కోర్టు వారిచే నిర్ధారించడమైనది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఐ హావ్ ఎ రిక్వెస్ట్. ప్రొసీడ్. ఎందుకు వచ్చింది బాబాయ్? ఉండు. యువర్ ఆనర్, విజయ్ ఈ హత్య చేయలేదు. ఇది నిరూపించడానికి కావలసిన ఒక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి రేపటిదాకా ఈ కేసు వాయిదా వేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి అభ్యర్థనను మన్నించి ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైనది. ఎంత మోసం చేసింది! ఆసుపత్రిలో ముసలాడు బతుకుంటే చచ్చిపోయాడని డాక్టర్ చేత చెప్పించి మనల్ని నమ్మించింది. వాడు కొలుకునేటట్టు వైద్యం కూడా చేయించింది. సాక్షిగా కోర్టు కూడా తీసుకురాకపోతాను. ఈ విషయం నీకెలా తెలుసా? కోర్టులో కొత్త సాక్షి రేపు వస్తున్నారు కానీ అనుమానం వచ్చి హాస్పిటల్లో ఓ డాక్టర్ లంచం కొట్టే విషయం లాగారు. అదే రకంగా ఏ దిక్మాలు దాటుకో లంచం కొట్టి ఆసుపత్రిలో ముసలాడు పక్క మీద తిండే చుట్టుపడదు కదా. నేనేం తెలివి తక్కువ అని కాదు, అలా చేయమని చెప్పడానికి ఆసుపత్రి చుట్టూ తా పోలీసులు కాపలా పెట్టింది. మనం ఆ దరిదాపులకు వెళ్తే ముందు మనల్ని మూసేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే డాడీ? ఇంతకాలం నా ప్రతాపం చూపిస్తాను, నా ప్రతాపం చూపిస్తాను అని ప్రగల్భాలు పలికావుగా. ఆసుపత్రి నుంచి ముసలోని అంబులెన్స్ లో కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు దారిలోనే నీ ప్రతాపం చూపించు. అమ్మా జగదీశ్వరి, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు. అవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య? కోర్టుకు టైం అవుతుంది, లత బయలుదేరదా. ఏమిటి కైలాసరావు గారు, మీ తరఫున ప్రత్యేక సాక్ష్యం ఇంకా రాలేదు? యువరానర్, అనుకున్న టైం మించిపోయింది కనుక. యువరానర్, బాబాయ్ ఆవిడ వచ్చేసింది. నేను తీసుకొస్తున్న ముఖ్యమైన సాక్షిని అసలు నేరస్తులు కిడ్నాప్ చేశారు. ఏమిటమ్మా మీరు అనేది? ఇంతకీ ఎవరా ముఖ్య సాక్షి? గోపాలరావు గారు.
అందరూ అనుకున్నట్టుగా గోపాలరావు గారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఆయన్ని కోర్టుకు తీసుకొస్తుండగా శంకర సత్య మనుషులు కిడ్నాప్ చేసి గోల్కొండ వైపు తీసుకెళ్లారు. ఆయనతో పాటు ఆయన మనవరాళ్ళ లత కూడా ఉంది. బాబాయ్, మొన్నే నువ్వు చచ్చిపోవలసిన వాడివి, మా అదృష్టం కొద్దీ బతికావు, ఇంకా కొంతకాలం బతుకుతావు. ఎప్పుడు? మర్యాదగా ఈ దస్తావేజుల మీద ఒక్క సంతకం పెట్టినప్పుడు. అలా కాదంటావు, హరిహర బ్రహ్మాదులు వచ్చినా సరే హీనో బతకవు. అదేమీ కాకుండా ఒక్క సంతకం పడే. విశ్వాసఘాతకుల్లా, నేను చచ్చి బతికిన వాడినరా, నాకు చావంటే భయం లేదు. నేను పెట్ట అమ్మా లత, ఆ ముసలోడు ఎలాగో సంతకం పెట్టడు కానీ నువ్వేనా చెప్పి పెట్టించమ్మా. తాతయ్య, మన స్థానాధులకు రాసినా పర్వాలేదు కానీ ఈ జాకల్స్ కి మాత్రం చెందకూడదు. పెద్దడా, జాకల్స్ అంటే అర్థం ఏంటి? దానికి అర్జెంటుగా అర్థం కావాలా నీకు ఇప్పుడు? అయితే మీకు చావుంటే సరదాగా ఉందన్నమాట. డాడీ, ఈ నసుగుడు ఎందుకు? ముందు దీన్ని ఫినిష్ చేస్తే సరి. బాబాయ్, పరిస్థితి విషమించక ముందే ముందు దస్తావేజు మీద సంతకం పెట్టు. వద్దు తాతయ్య, మీరు సంతకం పెట్టినా ఈ దుర్మార్గులు మనల్ని చంపకుండా వదిలిపెట్టరు. దేవుడు సాక్షిగా చెప్తున్నానమ్మా, మీ ఇద్దరిని తప్పకుండా వదిలిపెడతాను. నువ్వు ఎంత తిందరోడు ఏంటనే, వాళ్ళు ఇడిచిపెడితే మనం కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించుకున్నామని పోలీసులు చెప్పరు? దరిద్రుడ, ప్లాన్ వేసి సంతకాలు పెట్టించుకుందాం నేను అనుకుంటే మధ్యలో నీరాశ ఏమిట్రా? సార్, ఆ విజయ్ గారు మోటార్ బైక్ మీద వచ్చేస్తున్నాడు సార్. పెద్దోడా, అటు చూస్తే వాడు ఎంకెక్కర్లా వచ్చేస్తున్నాడు, ఇటు చూస్తే ఈ ముసలాడు సంతకం పెట్టడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఆస్తి సంగతి దేవుడే. ముందు వీళ్ళిద్దరిని కారెక్కిచ్చి లోయలతో చేయండి. మేడం, బ్రేక్ బిజ్ తంపే కారులో తోసేటాలు, బాంబులతో బ్లాస్ట్ చేయాలి. తెలియదు డాడీ, ఏళ్ళు వచ్చాయి ఎందుకురా? ఏ పని చేసినా మన చేతికి మట్టెట్టుకోకూడదురా. అలా లోయలో తోసేస్తే ఈ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన ఎఫెక్ట్ వస్తుందని నా ప్లాన్. చూస్తారే, వీళ్ళ కట్టుపు తీసి కారెక్కించండి. ఒరే గిరి, వీళ్ళని కారెక్కించిన తర్వాత బయటకు రాకుండా ఉండే ఏర్పాటు చూడు. జాగ్రత్త. Ah!
ఇన్స్పెక్టర్, అరెస్ట్ దెం. అందించండి. అమ్మయ్య, అవును మా పెద్దను పిలిచి మీరు వచ్చినట్టే. నేను తీసుకెళ్ళామని. అమ్మా జగదీశ్వరి, పరువు ప్రతిష్టల కోసం పాకులాడి నేను దూరం చేసుకున్న నా కొడుకుని నువ్వు ప్రాణంలో తీసుకున్నావు. నా కళ్ళు తెరిపించి నాలో మార్పు తీసుకొచ్చావు. ఈవేళ తనని దగ్గరుండి విదేశాలు తీసుకెళ్లి మామూలు మనిషిని చేయాలని ప్రయత్నిస్తున్నావు. నిజంగా నీ రుణం. అంత మాట అనకండి మామయ్య. మీ అబ్బాయి మామూలు మనిషి అయితే మనమంతా దేవుడు కనపడి ఉంటాం. మంచి మాట అన్నావు.